స్వామి. ప్రతి సంవత్సరం నా నలుగురు కొడుకులు నీ కళ్యాణాన్ని ఎంతో ఘనంగా జరిపిస్తున్నారు, కానీ ఆ కళ్యాణ ఘడియలు మాత్రం మా ఇంట్లో రావటం లేదు. అందరికీ అన్ని శుభాలు జరిపించే చల్లని తండ్రివి. అందుకే నా పెద్ద కొడుకి రాఘవ అని నీ పేరే పెట్టుకున్నా. ఈ సంవత్సరమైనా మా రాఘవని ఒక ఇంటి వాణ్ణి చేయి స్వామి. వంశీ చిన్న, త్వరగా రండా. నేను రెడీ అమ్మా. నాన్న ఎక్కడ? ఆయన? అయ్యో రామ, అరగంట నుంచి అద్దం ముందు నిలబడి కదలటం లేదు. ఇదిగో మనం వెళ్తున్నది పెద్దబాబుకి పిల్లని చూడటానికని మీ నాన్నతో చెప్పలేదు. గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్పాను, మీరు అలాగే చెప్పండి. అలాగే అసలే ఆయన దొట్టి లూజ్ టంగ్. అవునే, నాది లూజ్ టంగే, ఎందుకంటే మీలాగా అబద్ధాలు ఆడలేను, నిజాన్ని దాచుకోలేను. ఇంత మాట అన్న తర్వాత మీతో ఎందుకు వస్తాను? కాబోయే కోడల్ని మీరే వెళ్ళి చూసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి వేళ కూడా అయిపోయింది. ఏమండి ఏమండి, ఏదో మాట వరుసగన్నాను, పొరపాటు అయిపోయింది. మీరు లేకుండా ఎలాగండి? రండి. ఉన్నారుగా నీ ముద్దులు కొడుకులు, వాళ్ళతో వెళ్ళు. ఏమిటండి మీరు, ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా పసిపిల్లాడు అలకపోలేదు? ఆలస్యం అయితే పెద్దోడు వచ్చేస్తాడు. మరైతే నన్ను లూస్తంగానే అనుకుంటా ఉంటావా? మీకు దండం, అలా అన్నందుకు చంపలేసుకుంటున్నాను. సరేనా? అలా రా దారికి, రండి. వస్తున్నానే, కండువా వేసుకొని వా. చూసావమ్మా, కాస్త హైట్ తక్కువ అయితే ఏడు గాని ఈ కండు వేసుకుంటే నా నచ్చం పెద్దరాయిలేడు. పెద్దరాయిడేరా ఏమిటి? ఇంకా అందరు నిలబండి. ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికంటే ఎక్కడికే? ఎక్కడికేమిటండి? గుడికి. గుడికి? గుడికి, అది అద్దెకారులో. అవునరా, గుడి తలుపులు మూస్తారని త్వరగా వెళ్ళటానికి పిలిపించుకున్నాం. అలా నామకం చూస్తారేమిటండి, చెప్పండి. నేనేం చెప్పనే, అరే అభిషేకానికి పెడితే కొబ్బరికాయలు మర్చిపోయాను, చూసావా? తెస్తాను. ఏమండి? ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు? మీరు వెళ్లేదు నాకు సంబంధం చూడటానికి. లోపలికి పదండి. అవునరా, అబద్ధాలు ఆడాం. మేము వెళ్తుంది నీకు సంబంధం చూడటానికి. ఏ చూడకూడదా? ఏంటమ్మా ఇది బయట నిలబడి? చాలే, నువ్వు దొరికే వాడికి వస్తాస్. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా గుడికి వెళ్తున్నాం, గోపురాలకు వెళ్తున్నామన్న సాకుతో నీకు సంబంధం చూడటానికి వెళ్ళాలి? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను కదా, రండి. ఇంకెప్పుడు రా వచ్చేది టైము? కర్మ కర్మ, నీ ఈడు కుర్రాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని ఒక్కొక్కడు నలుగురేసి పిల్లలు కన్నారా? వాళ్ళ అన్నప్రాసలకి నామకరణాలకి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం జానకమ్మా, నీ పెద్ద కొడుకు ఇంకా పెళ్లి చేయవని అడుగుతుంటే సిగ్గుతో చస్తున్నాను రా, చస్తున్నాను. ఇప్పుడు ఏమంత కొంప మునిపోయిందని బాధపడుతున్నావు? బాధపడికి ఏం చేయమంటావు రా? ఇదిగో వీడిని చూడు, నీ తర్వాత పుట్టినోడు, వీడు కూడా తల నెరిసిపోయింది. అబ్బా ఇది బాల నెరుపులేవే. బాల నెరుపు, వాడికి వత్తాసి పలుకురా, పలుకు. దేనికి? ఈ కొబ్బరికాయలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది దొరికాయి, ఏం చేద్దాం అంటావు? ఒక పని చేయండి, ఒకటి నా నెత్తిని కొట్టండి, రెండోది మీ నెత్తిని కొట్టుకోండి, పేడ వదిలిపోతుంది. తప్పకోండి, అందరూ అందరి దొరికారు నా ప్రాణానికి. అసలు ఎవరు నాతో మాట్లాడద్దు, అంతే. రే ఇది మనకు మామూలేగా, వెళ్ళి ఓదార్చండి. తెరకి, నీకేమైనా సౌండ్ వినపడిందా? అబ్బా ఏమిటండి మీ గోళ? గోళ కదే, పైన పెంకులు ఎదురుతున్నాయి, దొంగడేమో. దొంగలేడు ఏం లేదు, మీరేదో కలగానే ఉంటారు, పడుకోండి. అంతేనంటావా? కాగాదే నిజంగా దొంగే. దొంగనయ్యా, అడుగు పరిగెత్తున్నాడు. రే విష్ణు, నువ్వు అంటే అలాగే అనయ్యా, ఇంట్లోకి వెళ్తున్నాయా? అయ్యో నువ్వు అంటే రా, జాగ్రత్త కత్తో పడవలో ఉంటుంది. ఎక్కడ వీడు? చీకట్లేదు, ముందు లైట్ వేయండి.
ఎరా ఎంత ధైర్యం రా నీకు, ఇంత మందున్న ఇంట్లోకి దొంగతనానికి వస్తావా నిన్ను? ఏంట్రా ఇది రక్తం ఏంటి? పైనుంచి దూక్తే దెబ్బలు తగలవా ఏంటి? ఓరి మొద్దు వెధవా, చూసుకుని కదరా దూకాలి. రే చూస్తారేంట్రా, టెన్షన్ పెట్టండి. అలాగేనన్న. వద్దండి, ఇవన్నీ నాకు అలవాటే. దొంగతనం చేయడం అందరూ సులువు అనుకుంటారు కానీ చాలా కష్టమయ్యా. పాపం వీడికి ఎక్కిళ్ళు వస్తున్నాయే, మంచి నీళ్ళు పెట్టండి. ఈ మామూలు ఎక్కిళ్ళు కాదయ్యా, ఆకలి ఎక్కిళ్ళు. అన్నం తిని 4 రోజులైంది, మాలాంటి వాళ్ళు దొంగతనం ఎందుకు చేస్తారయ్యా? ఈ పొట్ట కోసమేగా. మరి నీ పొట్ట చూస్తే అలా అనిపించట్లేదే. ఇది పొట్ట కాదయ్యా, ఒట్టి గ్యాస్. ఆ ట్రబుల్ నీకు కూడా ఉందా? నీకు ఉందా గ్యాస్? ఏమిట్రా చూపు, అన్నం పెట్టారుగా తిను. ఎలా తినమంటారండి, 2 చేతులు కట్టేసి. రే కట్లు పండ్రా. ఇప్పండ్రా ఇప్పండి. అబ్బా మెల్లగా మెల్లగా తినరా, గొంతు కడ్డపడుతుంది. చికెను మటన్ లాంటివి ఏమీ లేవా అమ్మా? సరేండి, దీంతో అడ్జస్ట్ అవుతాను. నీ పేరేంటి? ఆంజనేయులయ్యా. ఇలా దొంగతనం చేసి తన్నులు తినే బదులు బుద్ధిగా పనిచేసుకోవచ్చుగా. దొంగోడికి పని ఎవరిస్తారయ్యా? నేనిస్తాను 2 పూట్ల భోజనం, ఉండటానికి చోటు, 1000 రూపాయలు జీతం. ఒళ్ళొంచి పని చేస్తావా? చెయ్యనయ్యా. ఇక చస్తే దొంగతనం చెయ్యనయ్యా, మీ పాదాల మీద అట్టు. చిక్కగా ఉన్నాయో. అంత తన్ను తిన్నావంటే నువ్వేదో చిక్క పని చేసి ఉంటావు, అందుకే తన్ను ఉంటది. నేనేం చేశానండి, పాలు పిండానంతే. అంతేనా? అంతేనా అంటే అందులో కొంచెం నీళ్లు కలిపాను. అది విషయం, మా ఇంటి ముందు చల్లే కళ్ళాపిలో కూడా కలితీ ఉండదు. అవునండి అయ్య గారు, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆడవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగాళ్లే చేస్తున్నారు. ఇంటెడు చాకరీ చేస్తున్నారు, ఇంటి ముందు ముగ్గులు కూడా పెడుతున్నారు, ఆఖరికి అమ్మగారి లంగాలు చీరలు కూడా ఉతికిస్తున్నారు. ఇవన్నీ ఆడవాళ్ళేగా చెయ్యాలి. రేయ్ అంజిగాడు ఏదో అడుగుతున్నాడు, చెప్పండిరా. బాబులు నాకు మాట చెప్పండి, అన్నయ్య గారు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన ఇంకా పెద్ద మనిషి కాలేదు. అయ్యయ్యో, పాలన్నీ నేలపాలైపోయాయే. చూసుకోలేదురా? ఊరుకోండమ్మ, ఇంట్లో 24 గంటలు అటు ఇటు తిరిగేవాళ్ళు, మీరు చూసుకోపోవడం ఏంటి? ఏదో ఆలోచనలో ఉండుంటారు. నాకేముంటాయి ఆలోచనలు? ఎందుకుండదమ్మా, ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకులు 4 ఉంటే ఇంటి ముందు ముగ్గు పెట్టే కోడల పిల్లలు ఏదే అని ఏ తల్లికుండదు. నిజమేరా, నాకొక మంచి కోడలిగా, మా రాఘవ్ ఒక చక్కటి భారీగా, వాడి తమ్ముళ్ళకి మంచి వదినగా రావాల్సిన పిల్ల. ఈ పాల గ్లాస్ లాగే నా చేయి జారిపోయింది. ఈ డిజైన్ చూసి
పెళ్లి కొడుకు ఫ్లాట్ అయిపోతాడే. ముక్కేరా ఏంట్రా పెళ్లి కొడుకుతో పేకాడుతున్నారు? పాతికి డబ్బులు గుంజుదామనరా. అంతే అంటారా? అంతే మరి ఇంక అయిపోయాడు. కొంప మునిగింది, పద్మొచ్చేసింది. రే పూలన్నీ సర్దండ్రా. ఐఎమ్ సారీ. సారీయా? అందమైన అమ్మాయి డాష్ కొడితే సారీ చెప్తున్నా? ఏ కాలం మనిషివియా నువ్వు? ఏం చెప్పేవే? హాయ్, కొత్త పెళ్లి కూతురా, హౌ ఆర్ యూ? ఏంటో నువ్వు వచ్చావు? నా పెళ్లి విషయం నీకు చెప్పొద్దని మీ అమ్మతో చెప్పాను కదే. పిలిస్తే ఎవరైనా వస్తారు, పిలవకుండా రావడంలోనే చాలా థ్రిల్ ఉంది. బై ద బై, ఇక్కడ నికాబోయే మొగట్ నీకు దండం పెడతానే. సీను చాలా మంచివాడే. నో ఛాన్స్. ముందు అతని ర్యాగింగ్ చేసి టెస్ట్ చేసి నీకు సూట్ అవుతాడో లేదో చూడాలి. వద్దే ప్లీజ్. ఆహా, ఏ ఓవర్ యాక్టింగ్. మరి మనందరం కలిసి ఆ గీత మొగని టీస్ చేసినప్పుడు ఈ మాట అనలేదేమ్మా? ముందు నేను అర్జెంట్ గా ఫ్రెష్ అప్ అవ్వాలి. వస్తా. పద్మా అయిపోయాడే. ఏంట్రా ఇంకా బుగ్గ మీద చుక్కపెట్టలేదు? పెళ్లి రాత్రి కదరా, అప్పుడే ఎందుకని? ఆలస్యం చేయకరా, అసలు అందరు నన్నే పెళ్లి కొడుకు అనుకుంటున్నారు. ప్లీజ్ రా. పెళ్లి కొడుకు అబ్బాయే, లక్షల ఆస్తి ఒక్కడే కొడుకు. ఎంతైనా మన కవిత అదృష్టవంతురాలే. ఓహో, పెళ్లి కొడుకు ఇతనేనా? బానే ఉన్నాడు. ఏంటండి మళ్ళీ గుద్దడానికి వచ్చారా? సరే గుద్దండి. చిచి, అది కాదండి, పెళ్లి కదా, ఇంకా ఈ డ్రెస్ లోనే ఉన్నారేంటి? ఓ అదా, ముహూర్తం రాత్రిపూట కదా, అప్పుడు మార్చుకుందామని. ఆహా, అది కాదు. ఓ అర్థమైంది, టాయిలెట్ కా, మీరు వెళ్ళండి, లేడీస్ ఫస్ట్. చిచి, నేను వచ్చింది అందుకాదు. దేనికి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి ఇక్కడ? ఇక్కడ బాగోదు, అటెల్లు మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు ఇరికించేస్తాను. ఇప్పుడు చెప్పండి. అది మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా? థాంక్స్. మరి నేనెలా ఉన్నానో చెప్పరా? ఫస్ట్ టైం గుద్దినప్పుడు యావరేజ్ అనిపించింది, ఇప్పుడు అబౌవ్ యావరేజ్. అంతేనా? అంతేనా అంటే ముందల అనిపించింది, ఇప్పుడు చూడ చూడగా బాగానే అనిపిస్తుంది నాకు. బాగుంటే ఏ లాభం లేండి, మీరు నన్ను పెళ్లి చేసుకోలేరుగా. ఏ, మీకేమైనా అంటు వ్యాధులు ఉన్నాయా? చిచి, అది కాదు. ఓ, మీకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? లేదు, వేకెన్సీ ఉంది, ట్రై చేస్తారా? ఇంత సడన్ గా అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? కాసేపట్లో పెళ్లి చేసుకోబోతూ ఏ సిగ్గు ఒలగపోస్తున్నావురా. హలో, ఏంటండి అలా ఉండిపోయారు? ఏ లేదండి, కాలు పక్కలేదు, నేను పెళ్లి చేసుకుంటాను కదా, ప్లీజ్ వద్దు. కాలు జారాను. కాలు జారారా? ఏంటండి చిచి, కాలు జారడం అంటే అది కాదు, స్లిప్ అయ్యాను. నేను మీకు సపోర్ట్ ఇస్తాగా. ఓకే, జీవితాంతం ఇస్తారా? ఇస్తాను. ఇంతకీ మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఈ పెళ్లి నేను చేయిస్తాగా? మా వాళ్ళతో మాట్లాడి వచ్చి చెప్తా. కొంచెం త్వరగా అడిగేస్తాండి. పిచ్చి కవిత, వీణి శ్రీరామచంద్రుడు అనుకుంటుంది. ఏమండి, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. కొంచెం పొట్టుగానే, మిగతాంతా ఓకే. ఏమిటమ్మ నువ్వు అనేది? అవును అంకుల్, పెళ్లి కొడుకు అస్సలు మంచివాడు కాదు. నాన్న దీని మాటలు నమ్మకండి. ఏ నువ్వు ఉండవే అంకుల్, కావాలంటే ప్రూవ్ చేస్తాను, నాతో రండి. హాయ్. అరే ఏమైపోయారండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాను, కానీ మీరు నన్ను చేసుకుంటారంటే ఎవరూ నమ్మడం లేదు. చెప్పండి, వాళ్ళు నమ్మించడానికి నేనేం చేయాలో చేసేస్తాను. మీరు నలుగురిలో చేయకూడనిది ఒకటి చేయాలి. చేయకూడని చేయాలా? అదేంటి? మీరు నన్ను గట్టిగా కౌగిలించుకోవాలి. కౌగిలించుకోవాలా? గొడవలు అయిపోతాయండి, లేకపోతే మా వాళ్ళు నమ్మరు. తప్పదా? తప్పదు, కౌగిలించుకోండి. ఇలా అందరి ముందు కౌగిలించేసుకుంటే నువ్వు కంగారు పడు, నేను కనుక్కుంటాగా. అంతే అంటావా? అంతేనా? చూసారా, నేను చెప్తే మీరెవరూ నమ్మడం లేదు, ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైందే, అతనంటే నీకు ఇష్టమని. ఇష్టమా వంకాయ? నేను పెళ్లి కొడుకు క్యారెక్టర్ బయటపెట్టాలని కౌగిలించుకోమన్నాను. కానీ అతను పెళ్లి కొడుకు కాదుగా. కాదా?
నువ్వే మనిషివయ్యా, నేను వాటేసుకోమంటే వాటేసుకోవడమేనా? నేను పెళ్లి కొడుకుని కాదని చెప్పొచ్చుగా. పెళ్లి కొడుకులు మాటేసిన దిక్కుమాల అలవాటు నీకుందా? నాకేం తెలుసు. నిన్ను ఆపండిరా మీ బావ మరదల సరసాలు. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? మీ శేషగిరి మామ పెద్ద కూతురు పద్మ. వెళ్ళి భోజన సంగతి చూడండి. అన్నయ్య అన్నయ్య. ఏంట్రా? లెటర్ అన్నయ్య. ఎవరిచ్చారు? వదిలిచ్చింది. వదిన ఎవరు రాది? అదిగో వదినంటే ఎవరే? అన్నయ్య భార్యని వదిన అంటారా? అయితే నేను వదిని చూసా. వదిని చూసావా? ఎక్కడరా? నిన్న పెళ్లిలో. ఏమిటండి వీడు వదిని చూశానంటాడు? ఎవరై ఉంటారు? ఇంకెవరే, మీ అన్నయ్య కూతురు పద్మ లేదు, దాన్ని చూసి ఉంటాడు. ఏంటి అన్నయ్య కూతురా? ఏరా నిజమా? వాడి మొహంలో సిగ్గు చూస్తుంటే తెలియటం లేదే. మనందరం చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా, వెంటనే మీ అన్నయ్యతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. నేను బాగోలేనా? కోపడికే నువ్వు కూడా బాగానే ఉన్నావు. అన్నయ్య, వీళ్ళ వాలకం చూస్తుంటే ఇప్పట్లో వదిన చూపించేలా కనిపించట్లేదు. సైలెంట్ గా మేడ మీదకి వెళ్ళి వదిన చూసొచ్చే. అంతే అంటావా? ఇంకా మాట్లాడుకుంటున్నారు, ఇంకా అందరు వెయిట్ చేస్తున్నారు. ఏమిటది? వ్యవహారం కూడా వీళ్ళ వాలకం చూస్తుంటే పెళ్లి కాకుండానే మీ చేతుల్లో మనవని ఇట్టేట్టున్నారు. తొందరగా ముహూర్తం పెట్టించేయండి. చూసావా బావ, అందరికీ షాపులు మాత్రమే పోయాయి. మాకు షాపు ఇల్లు కలిసి ఉండటంతో
అంతా సర్వనాశనమైపోయింది. ఎప్పుడు హుషారుగా నవ్వుతూ తిరిగే నా బిడ్డలు ఏం చేయాలో తోచక దిగాలుగా కూర్చుంటే నా గుండె తరుక్కుపోతుంది బావా. మీకు తెలియందే ఉంది బావగారు, పిల్లనిచ్చేవాళ్లు తమ బిడ్డ అత్తారింట్లో గౌరవంగా బతకాలని కోరుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే బతుకు తెరువు పోగొట్టుకుని అద్దెంట్లో అవస్థలు పడుతున్నారు. మా అదృష్టమో మా అమ్మాయి అదృష్టమో ఈ పెళ్లి ఇంకా పీటల దాకా రాలేదు. అదేమిటన్నయ్యా, ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పోయిన ఆస్తుల గురించి కాదు, ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరి గురించి. అర్థం లేకుండా మాట్లాడుతూ చెల్లెమ్మ, నువ్వు చెప్పే ప్రేమలు వినటానికి బాగుంటాయేమో కానీ తినటానికి ఇంత తిండి కూడా పెట్టవు. అయినా పూర్వం ఒక స్థలంలో మీ ఇల్లు షాపు ఉన్నాయని ముందే తెలుసుంటే విషయం ఇంతవరకు రానిచ్చేవాడే కాదు. అన్నయ్య, నాతో ఎక్కువ మాట్లాడించొద్దు, జరిగిన నిశ్చితార్థం చాలు, ఇక పెళ్లి మాట మర్చిపోండి. రాఘవ, డబ్బుకు గడ్డి తినేవాళ్ళ గురించి బాధపడకు. నీకేంట్రా, ఈ సంబంధం కాకపోతే 190 సంబంధాలు వస్తాయి. లక్షణమైన పిల్లని చూసి నీకు పెళ్లి చేస్తాం. ముందు మనం బ్రతకటానికి ఓ దారి, ఉండటానికి ఓ ఇల్లు, అందరూ గౌరవించేలాగా ఆస్తిపాస్తులు, ఆ తర్వాతే అన్ని. అంతవరకు ఎవరు నా పెళ్లి విషయం మాట్లాడకండి. ఏంటల్లుడు ఇది, నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు, నీ గురించి ఆలోచిస్తూ పద్మ బాధపడుతుంది. అయినా నువ్వు ఇప్పుడు మూటలు మోస్తూ కష్టపడాల్సిన అవసరం ఏముంది? మాకేం తక్కువ? ఇళ్ళు లేవా, ఆస్తులు లేవా? నా మాట విని మాతో రాలుడు, నిన్ను మహారాజులా చూసుకుంటాం. అన్నయ్యా, ఆకలి అవుతుంది అన్నయ్యా, త్వరగా రా, భోజనం చేద్దాం. ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావు? మీ తమ్ముళ్ళ గురించేగా, వాళ్ళని అలాగే ఎందుకు వదిలేస్తాం? ఏదో ఒక షాప్లో పనికి పెట్టేద్దాం. నువ్వు మాతో వచ్చే బావా. నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నేనేమనలేకపోతున్నాను. జీవితంలో మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి. వెళ్ళండి. అలా అయిన సంబంధం కాకుండా పోయింది. వాడు కష్టపడి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు. పెద్దబాబుకు ఒక మంచి పిల్ల దొరకాలని నేను చేయని పూజలు లేవు, ఎక్కని గుడిమెట్లు లేవు. మీరేం బాధపడకండమ్మా, త్వరలోనే మన ఇంటికి
మహాలక్ష్మి లాంటి కోడలి పిల్ల వస్తుంది. ఎక్కడికి నాన్న బయలుదేరారు? రంగారావు గారి ఇంటికిరా, ఇవాళ ఆయన షష్టి పూర్తి కదా. మీరు వెళ్లేది అక్కడికి కాదు. మరి తమరికి సంబంధం చూడటానికి వెళ్తున్నావు అనుకుంటున్నావా? మాకంత ఓపిక లేదు బాబు. తెచ్చుకోవాలమ్మా, ఇంత మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. పేరు అంజలి, ఊరు ధవళేశ్వరం. వెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఇంకెవరు కూర్చారు? ఇంతకాలం నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? తెలుసు. మీరు ఇంతకు ముందే ఒక అమ్మాయిని. అది కాదు, మా ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయి. మా అమ్మ తర్వాత అమ్మగా రావాలని కోరుకున్నాను. ఆ రోజు గుడిలో మొదటిసారి నేను చూసినప్పుడు నేను కోరుకున్న అమ్మాయి నువ్వే అనిపించింది. అంజలి, ఇప్పుడు మేము అనుభవించే ఇల్లు, షాపు, సంతోషం ఇవన్నీ మాకు ఊరికే రాలేదు. ఎన్నో అవమానాల తర్వాతే ఇవన్నీ మాకొచ్చాయి. ఎంతో కష్టపడ్డాం, మోటలు కూడా మోసాం. నేనొక్కడనే కాదు, నాతో పాటు నా తమ్ముళ్ళు కూడా. ఈరోజు నలుగురు మమ్మల్ని గౌరవిస్తున్నారంటే మేమంతా ఒకటిగా కలిసినందువల్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మూలంగా ఆ గౌరవానికి మచ్చరాకూడదు. ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను, నువ్వు ఏదైనా మాట్లాడొచ్చుగా. అది ఏది? గడియా. గడియా వేయలేదు. గడియా వేయలేదా? లేదు, ఆ తలుపుకి గడియ లేదు. గడియ లేదా? ఇంతవరకు ఈ గదికి అవసరం రాలేదు.
బయట మేము గుళ్ళం పెట్టాలి లేరా, ఊరిగా కబుర్లతో కాల్ చెప్పని చెప్పి హ్యాపీగా ఉండండి. గుడ్ నైట్. నీ బుక్ పడిపోయింది. పర్వాలేదు, నీ దగ్గర ఉంచుకో. ఏం చిన్న, ఏంటి విశేషం? విశేషమా? ఏం లేదే. ఏదో ఉందిలే. ఏం లేదురా. పార్టీ గీటీ అని అనవసరంగా లేట్ చేశాం. సర్లేరా, ఎక్కువ మాట్లాడుకో, తెలిసిపోతుంది కదా. అంజలి, చిన్నవాళ్ళు వచ్చినట్టు వెళ్ళి తలుపు. సారీ వదిన. లోపలికి రండి. తినండి. ఆగండి, కూర్చోండి. బీరా, ఇప్పుడు టైం ఎంత? 1 గంట దాటింది వదినా. ఈ టైం దాకా మీరు ఎక్కడెక్కడో తిరిగి వస్తే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించారా? అసలు మిమ్మల్ని కాదు, రోజు మీరింత లేట్గా వస్తున్నా తలుపు తీస్తుంది చూడు అత్తయ్య గారు అన్నారు. ఈ ఇంట్లో పగలంతా షాప్ లో కష్టపడి వచ్చే మీ అన్నయ్యలున్నారు. ఇంటి చాకరీ చేసి అలసిపోయి పడుకున్న పెద్దవాళ్ళున్నారు. సారీ వదినా. సారీ చెప్తే సరిపోదు. రాత్రి 8 గంటలకి తినాల్సిన భోజనం 1 గంటకి తింటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి. చూడండి, రేపటి నుంచి రాత్రి 10 అయ్యేసరికి మీ ఇద్దరు ఇంట్లో ఉండాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఏమో అనుకున్నానే, మన కోడలు లేడీ హిట్లరే. మరి అందరూ మీ పిల్లలా ఉంటారా? పడుకోండి. ఆ బాపినీడి మధ్య మరీ రెచ్చిపోతున్నాడు సార్. కాంట్రాక్ట్ మీకు వచ్చిందని కోర్టులో కేసు వేసాడు. విత్డ్రా చేసుకోమని ఎంత చెప్పినా వినట్లేదు. వాడిని కంట్రోల్ చేయడం కష్టం సార్. ఐజీ గారు కూడా వాడినే సపోర్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు మీ మోచేతి నీళ్లు తాగి బతికిన వాడికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. మీరు వెంటనే వాడిని పిలిపించి ఏదో ఒకటి తీర్మానించకపోతే వాడు. ఆచార్య, కొన్ని విషయాలు మాట్లాడి తీర్మానించాలి, మరి కొన్ని విషయాలు తీర్మానించాకే మాట్లాడాలి. సాయంత్రానికల్లా నేను వాడి చావు కబురు వినాలి. ఇక్కడ గోవర్ధన్ చౌదరి అంటే ఎవరు?
ఎంత ధైర్యం రానికు మా పెద్ద ఆయన పేరు పెట్టి పేరడితే చొక్కా పట్టుకున్నారంటే పెద్ద అయితే మీకు కావచ్చు నాకంటే ఏం కూసావరా ఎవరు ముసుకుని కవర్ ఇచ్చారా అలా ఇవ్వటం కుదరదండి రిజిస్టర్ ఎవరి పేరున వచ్చిందో ఆయనే సంతకం పెట్టి తీసుకోవాలి ఏంటి వాడిని బైక్ పంపించండి సెంట్రల్ గవర్నమెంట్ తో పెట్టుకోకండి నమస్కారం సార్ ఏ ఊరు అందులో ఉందండి అది తెలుసు నీదే ఊరు కడప అండి కడపలో కొండారెడ్డి తెలుసా అయ్యి బాబోయ్ కొండారెడ్డి గారు తెలియపోవడం ఏంటంటే నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది ఆయనేనండి కొండారెడ్డి తర్వాత నన్ను పేరు పెట్టి పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే తప్పైపోయిందండి క్షమించండి సార్ ఆచారి సార్ పెళ్ళం బెడ్లో ఉన్నాండి నన్ను క్షమించండి సార్ తీసుకో వద్దండి వద్దు సార్ తీసుకోరా ఎన్నో ఏళ్ల తర్వాత నా పేరు నాకు గుర్తు చేసావు తీసుకో వస్తా సార్ మా కావేరి ఎక్కడికమ్మా కాలేజ్ కి నాన్న ఈరోజు ఆదివారం కదా స్పెషల్ క్లాస్ నాన్న ఓ సరే ఏళ్ళు అయ్యా లోడ్ ఎక్కడికి వెళ్తుంది ఒంగోలయ్యా ఏంటి బస్తాకి 50 కేజీలు అయితే 49 కేజీలే తూకం వేస్తున్నారు నేనే అలా ఏమన్నాను బాబు మీరా ఎందుకు మీకు తెలియదేముంది ఏమాత్రం లాభాపేక్ష లేకుండా మేలు రకం బియ్యాన్ని మార్కెట్ లో ఉన్న రేటుకే అమ్ముతున్నాం రాఘవేంద్ర మార్క్ అంటే నాణ్యతకి మరో పేరు అనే గుర్తింపు ఎలాగూ ఉంది ఏదో ఈ విధంగానైనా 1 రూపాయి లాభం చేకూరుద్దామని అందుకని తక్కువ తక్కువ వేసి కస్టమర్స్ ని మోసం చేస్తారా చూడండి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం కాబట్టి తూకం కరెక్ట్ గా ఉండాలి మరోసారి ఇలా జరగటానికి వీలేదు తప్పైపోయింది క్షమించండి హలో మా కుటుంబం వీధిని పడినప్పుడు మీకే బతుకు తెరవలేదు ఇక నా కూతురు బతుకేం కావాలని మాతో తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయాడు కదా మీ నాన్న మా ఇంటికి రావడానికి మొహం చెల్లక నిన్ను పంపించాడా అవునండి వాళ్ళకి అవసరం అయితే సంబంధాన్ని కలుపుకుంటారు లేదంటే అయిన వాళ్ళనేది కూడా చూడకుండా తెంపేసుకుంటారు అత్తయ్య ఆయన వచ్చారు పర్వాలేదు బావా అంజలి నా భార్య నమస్తే నమస్తే కాఫీ తీసుకొస్తాను అంజలి చాలా అదృష్టవంతురాలు బావా అందుకేగా మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నావు ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు కారణాలు ఏవైనా ఇలాంటి మంచి కుటుంబంలోకి కోడలిగా వచ్చే అదృష్టాన్ని పోగొట్టుకున్నాను ఆస్తి కన్నా ఆత్మీయతలే ముఖ్యమన్న విషయం నిన్ను దూరం చేసుకున్నా గాని నాకు తెలిసి రాలేదు బావా నాకు దక్కని అదృష్టం
నా చెల్లెలికి దక్కేలా చూడమని అడగడానికి వచ్చాను. కళ్యాణికి విష్ణుకి పెళ్లి చేద్దాం బావా. ఏం బావా, ఏమంటావు? కాఫీ తీసుకోండి. ఇప్పుడు కాఫీ అక్కర్లేదు. ఏకంగా పెళ్లి భోజనాలే చేద్దాం. ఏంటిది ఇంట్లో అప్పుడు ఉండని? అబ్బ వదులు, వెళ్ళాలి. ఎక్కడికి? షాప్కి. షాప్కి ఇలాగే వెళ్ళేది? అవును, నేను రోజు ఇలాగే వెళ్తాను. అది నేను రాకముందు. ఇప్పుడు ఇలా కాదు, రండి. ఇవి వేసుకోండి. ఇవి కొత్త బట్టలే, ఇవి వేసుకుని షాప్కి వెళ్తే నలిగిపోతాయి. ముందు ఆ షర్ట్ ఇప్పండి, విప్పండి, విప్పండి. ఇప్పుడు మీరు లారీ క్లీనర్ కాదు, షాప్కి ఓనర్. ఇప్పుడు వాచి ఎందుకే? పని చేసేటప్పుడు టైం చూసుకోకూడదు. అబ్బా, ఇప్పుడు చూడండి ఎంత దర్జాగా ఉన్నారో. ఇక్కడే ఉండండి, పాలు తీసుకొస్తాను. ఎవరు? నువ్వట్రా విష్ణు? ఏదన్నా ఊరికి పెడుతున్నావా? షాప్కి. షాప్కా? జానకి, నీ కొడుకు షాప్కి వెళ్ళి దర్జా చూసావటే? వాచి, ఉంగరాలు, గొలుసు, టక్కు, ఆహా, తగనగా మెరిసిపోతున్నాడే. ఏంటి వీడు? అన్నయ్యా, సూపర్ అన్నయ్యా. చూసు టక్ ఎక్కడికన్నయ్యా? షాప్కి రా. షాప్కి? అదిరింది కదరా, అన్నయ్యా వెళ్ళే తల్లు ఫోటో దిగి వెళ్ళా అన్నయ్యా, సూపర్ గా ఉంటుంది. వెళ్ళు. అన్నయ్య వాళ్ళు వెరైటీగా ఉన్నాడు కదరా. ఏమండి, ఉదయం మీరు చేసిన పనేం బాగోలేదు. ప్రేమగా కొత్త బట్టలు తొడిగితే బిజినెస్ వెళ్ళిపోతారా? మాట్లాడరే. అలాంటివి నాకు ఇష్టం ఉండవు కళ్యాణి. ఊరుకోండి, మిమ్మల్ని అలా చూసుకోవడం నాకు ఇష్టం. ఏ ఇంట్లో మీ అన్నయ్య తమ్ముడు మీలాగే ఉన్నారా? మీరు మాత్రం ఎందుకు ఇలా ఉండాలి చెప్పండి. పక్కకొస్తే చాలు, చింతపండు, జీలకర్ర వాసన తినేటప్పుడు వాటి వాసన బాగానే ఉంటాయి కదా. వేళ కూడా లాపండి. అయినా మీ అమ్మ మిమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా పెంచింది? నన్ను ఎవరూ పెంచలా, నేనే పెరిగా. చాలే, మాట్లాడకండి. మాట్లాడమంటావు, అంట్లోనే మాట్లాడొద్దంటావు. కర్మ, కొత్తగా పెళ్ళైంది, కాస్త ఇంటికి త్వరగా రావాలన్న ధ్యాసనే ఉందా మీకు? ఈ ఇంట్లో పని వాళ్ళు సైతం టైంకి భోజనం చేస్తున్నారు. మీకు ఆ షాప్ తప్ప వేరే లోకమే లేదు. ఓ పని చేయండి, రేపటి నుంచి నన్ను కూడా తీసుకెళ్ళండి, అక్కడే సంసారం చేద్దాం. త్వరగా లేవండి, ఆ చేపలు తీసుకోండి. మనకేమైనా పెళ్ళై పదేళ్ళైందా, భార్య కూడా గుర్తురానంతగా పనిచేయడానికి? అరే, మన కోసం ఇంట్లో ఒక్కదే ఎదురు చూస్తుంటుందన్న ఆలోచన అయినా రాదా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఏదైనా మాట్లాడుకుందాం అంటే ఇంటి నిండా జనం. అనే వెళ్ళొస్తాను. జాగ్రత్తరా. రే విష్ణు, రేపు నెల్లూరు నుంచి సరుకు వస్తుంది, గోడౌన్ లో దంచి చెప్పు. అలాగే. జాగ్రత్త. రే విష్ణు, వెళ్ళొస్తాం. జాగ్రత్త. అలాగే. ఎక్కడికి వెళ్తున్నారు? మీ పై పంచి సూట్ కేసులో పెట్టాను, పదండి. పెట్టాను, పదండి. అంత దెబ్బ కొట్టావేంటి? ఓహో, మీకు దెబ్బ కూడా తగులుతుందా? ఎందుకు తగలదు? తగిలితే వాళ్ళు కొట్టిన దెబ్బ గురించి ఆలోచించరే? అందరూ వ్యాన్ ఎక్కారు, మీరు రండి అని ఒకరైనా మనల్ని పిలిచారా? ఊపుకుంటూ వెళ్లారు కాని. అదేంటండి, కొత్తగా పెళ్లైన వాళ్ళకి నాలుగు చోట్ల తిరగాలని ఉంటుంది. వాళ్ళని ఒంటరిగా వదిలేసి మనం ఇలా? వాళ్ళిద్దరూ ఒంటరిగా గడపాలనే ఈ ప్రోగ్రామ్. అవునా? మరి మీరు ఊళ్ళో లేరని మీ తమ్ముడు షాప్కి అంకితం అయిపోతే? అందుకేగా
దాళాలు నాతో తెచ్చాను. అమ్మో, మీరు చాలా గడుసువారే. ఏంటి, నీకు ఆ ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్నావా? నీకు అందులే. వెళ్ళని, షాప్కి వెళ్ళాలి, తాళాలు ఇవ్వు. నా దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో తాళాలు పెడితే మనం ఏదో షాప్ దోచుకుంటామని మీ అన్నయ్య తీసుకెళ్లారు. అన్నయ్య తీసుకెళ్ళాడా? అంటే అన్నయ్య తాళాలు ఎందుకు తీసుకెళ్లాడో తెలుసా? అయిపోయి, ఇదేంటి బియ్యం మూటలు ఎంత పొరు ఉన్నావు? మూటలు మోసే బుద్ధి. టీవీ వాళ్ళు వచ్చారండి. టీవీ వాళ్ళ నా ఇంటర్వ్యూ కోసమే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ సార్. చెప్పండి సార్, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి సార్, తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలకి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా భావిస్తారు, చెప్పండి. నాకిప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే గోల్డ్ మెడల్ చూడాలని లేదు. రాత్రిలో నా కళ్ళు తుడిచి నన్ను ఎంతో కష్టపడి చదివించిన మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలనుంది. అన్నయ్య, చాలా సంతోషం. నమస్తే సార్, మీ తమ్ముడేంటి మీ గురించి అంత గొప్పగా చెప్తున్నారు? ఆ గొప్పతనం నాది కాదు, మా కుటుంబాంది. మేము డబ్బు మాత్రం ఇచ్చాం, కానీ వీడు మా కుటుంబానికే గౌరవం తెచ్చాడు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ప్రేమలో పడి చదువులు పాడు చేసుకుంటున్నారు, కానీ మా తమ్ముడికి అలాంటివి ఏమీ లేవు. అందుకే గోల్డ్ మెడల్ సాధించాడు. హలో, ఎవరు? నేను కావేరి. చిన్న ఉన్నారా? ఒక్క నిమిషం. రే చిన్న, ఫోన్ రా. ఎవరా? కావేరి, కావేరి. హలో. హాయ్ హ్యాండ్సమ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పేపర్లో రిజల్ట్ చూడగానే ఎంత థ్రిల్ అయ్యానో తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. అలాగే. ఏంటి, పక్కన ఎవరైనా ఉన్నారా? అవును, అమ్మ, వదిన, అన్నయ్య. ఓ, నాకు అర్జెంట్ గా నిన్ను చూడాలనిపిస్తుంది. రేపు ఎగ్జాక్ట్ గా 10:30 కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్. అమ్మా, మంచి నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందమ్మా, వెంటనే జాయిన్ అవ్వమన్నారు. ఎంత మంచి మాట చెప్పావు పెద్దబాబు. సరే చిన్న, ఇటు రారా. రారా, నీకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందిరా, ఇదిగో ఉత్తరం. వీడు చూస్తుండగానే ఎంత ఎదిగిపోయాడమ్మా. నిన్న కాక మొన్న స్కూల్లో చేరినాడు, ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ఉద్యోగం చేసి ఎంత గొప్పవాడాడంటే నమ్మలేకపోతున్నాను. రే, వీడు ప్రయాణానికి వెంటనే ఏర్పడాలి. ఏంట్రా, మేమంతా నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? నేను ఢిల్లీ వెళ్ళను. అదేమిట్రా, అంత కష్టపడి చదివిస్తే వెళ్ళనంటే ఎలా? వెళ్ళనంటే అర్థం చేసుకోండి. అదే ఎందుకని అడుగుతున్నావు? చదువు అయిపోగానే ఉద్యోగం చేయాలా? ఇప్పుడు అంత అర్జెంట్ గా సంపాదించాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు మాలాగా షాప్ లో కూర్చొని పొట్లాలు కట్టుకుంటావా? అందుకేనా నిన్ను చదివించింది? చదువు అయిపోగానే ఉద్యోగం చేయడంట, ఏం మాట్లాడుతున్నావు వీడు? అంటే వీడు సంపాదిస్తే కానీ మనం బతకలేం. అన్నయ్య, అది కాదని సమాధానం చెప్తున్నావు. నువ్వేదో సంపాదించి మమ్మల్ని ఉద్ధరిస్తావని కాదురా? అన్నయ్య నిన్ను చదివించింది, మన కుటుంబంలో కూడా ఉద్యోగం చేసేవాడు ఒకడు ఉన్నాడని నలుగురులో గర్వంగా చెప్పుకోవడం. అన్నయ్య, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోరండి? ఏంటో పెద్ద చిన్న లేకుండా రేపు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు, అంతే. అసలు నాకు ఈ జాబ్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వాళ్ళ దృష్టిలో ఇది గొప్ప విషయమే కావచ్చు, కానీ మనల్ని ఎవరు అర్థం చేసుకోరే. చిన్నప్పటి నుంచి చదువు చదువు అన్నారు, ఇప్పుడు ఉద్యోగం రాగానే ఢిల్లీ వెళ్ళమంటున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పినా విన్నాను, ఇక నా వల్ల కాదు. నిన్ను వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. నువ్వు చెప్పు కావరి, నన్ను వదిలి ఉండగలవా? ఉండలేను. సర్లే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు.
నువ్వేనా చిన్న అంటే? అవును. వచ్చి జీపెక్కు. ఎందుకు? పెద్ద నిన్ను తీసుకురమ్మన్నా. నువ్వు రాఘవేంద్ర తమ్ముడివి కదా? అవునండి. మా కావేరి నీకు ఎన్నాళ్ళుగా తెలుసు. రోజు లెక్క తెలీదు. అయితే నా లెక్క చెప్తాను విను. మా అంతస్తుకి మీ అంతస్తుకి చాలా తేడా ఉంది. అలానే మీ కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. రాఘవేంద్ర కుటుంబం అంటే పంట చేను లాంటిది అంటారు. మరి అలాంటి కుటుంబంలో గలుపు ముక్కలను నువ్వు ఎలా పుట్టావురా? మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అయితే నేను చెప్పేది కూడా నీకు తెలియగానే అర్థమవుద్ది అనుకుంటాను. ఈ రోజు నుంచి మా అమ్మాయి పక్కన నిన్ను చూడకూడదు. అలా చూశాననుకో పీకి పారేస్తాను. కలుపు ముక్కని కాదు, పంట చేను. కలుపు ముక్కని కాదు, పంట చేను. వెళ్ళొస్తానయ్యా, వెళ్ళొస్తాను. నేనేం చెప్పినా నీ మంచి కోసమే. జాగ్రత్త వెళ్ళా. కాదండి, తర్వాత ఏందో గుర్తు చేస్తున్నా. మోసుకొని పని చూసుకో. అదే పనిలో ఉన్నావు. ఈగలు తోలుకుంటు. స్వామి, నా వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు చేశారనుకో, ఏడు కొండలు నడిచి వచ్చి మీకు నిలువు దోపిడి ఇస్తా. మదర ప్రామిస్. అస్సలు నమ్మదు స్వామి. వస్తున్నా. ఆ రాఘవేంద్ర గారికి ఏమన్నా చేతపడించి తెలుసా? జనం అంతా ఆడి షాప్ ఎగ్గేసి వెళ్తున్నారు. ఆయనకు తెలిసింది చేతపడి కాదండి, నమ్మకమైన వ్యాపారం. అంటే? అంటే ఏముందండి, ఆయన షాప్ లో బియ్యం కొంటే రాళ్ల కోసం వెతుకోవాలి. అదే మన షాప్ లో బియ్యం కొంటే బియ్యం కోసం వెతుకోవాలి. రాక మన షాప్ కస్టమర్స్ వస్తున్నారు. రండి సార్, 90% డిస్కౌంట్. రండి 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 సార్, రండి. వెల్కమ్. ఏం కావాలి మీకు? ప్యూర్ గోల్డ్? కాదు, రోల్డ్ గోల్డ్. ముందే ఏటీఎం చేయేస్తావా? చేతి తారంగుడాల హైట్ లేవు. నా షాపుకి వచ్చి నన్నే నరికేస్తాని బెదిరిస్తావా? ఏ అన్న చూసుకుంటా నీకు ధైర్యం అన్నా? మీ షాప్ వల్లే చాలా మంది రోగులు తయారవుతున్నారని మా హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా షాప్ వల్ల? ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2,632 మంది జనాభా. దీంట్లో 2,00,000 మంది ఆడవాళ్ళు షుగర్ తో బాధపడుతున్నారు. నీ వల్ల
దీంట్లో 8 లక్షల మంది మగవాళ్ళు ప్రతిరోజు అల్సర్తో బాధపడుతున్నారు. ఈ వల్ల 7,32,333 మంది ముసలవాళ్ళు ఆటడుగుతో చచ్చిపోతున్నారు. ఈ వల్ల 18,03,332 మంది చిన్నపిల్లలు ఏదో ఒక రోగంతో చచ్చిపోతున్నారు. దీనంతటి కారణం అమ్మా తాడు భలే చెప్పారు సారు. నువ్వు చెప్పావా? మరి నువ్వు 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 అని 3 సార్లు ఊపాడు. మా డాక్టర్స్ చెకింగ్ లో ఉన్నారు, ఏం మాట్లాడుతూ. డాక్టర్, ఈ ఉప్పులో బీపీ ఎక్కువగా ఉంది. ఉప్పులో బీపీయా? డాక్టర్, ఈ ఆయిల్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. డాక్టర్, డాక్టర్, ఈ బియ్యం నిండా పిండే. డాక్టర్, ఈ పంచదారలో షుగర్ టూ మచ్ గా ఉంది. డాక్టర్, పంచదారలో షుగర్ ఉండగా ఎలికల మందు ఉంటుందా? బాగా అడిగా. ప్రజలకు రోగాలు వచ్చే సరుకులు అమ్ముతావరా? నో ఆలు నో సూలు సన్నమి సోమలింగం. సోమలింగం వరసాడు షాంపుల్స్ ఒక్కొక్కటి 50 కేజీలు చొప్పున అంబులెన్స్ లో ఎక్కించండి. డాక్టర్స్, చిచి డాక్టర్స్, 50 కేజీలాడు నమస్కారం సత్యమూర్తి గారు. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? బాగున్నా. రాఘవేంద్ర గారు లేరా అండి? లేరండి, కాకినాడ వెళ్ళారు. అలాగా, ఆయన ఉంటే బాగుండేదే. ఏమైనా పనుందా కృష్ణారావు గారు? అవును బాబు, రామ్మూర్తి గారి దగ్గర 5 లోడ్లు గోధుమలు ఉన్నాయి. ఇప్పుడు కొనేసి పెట్టుకుంటే మరో 4 రోజుల్లో రేటు బాగా పెరిగే అవకాశం ఉంది. అన్నయ్య ఉంటే ఓ నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం ఏమైందండి? విష్ణు ఉన్నాడు కదా, కొనేద్దాం. అన్నయ్యతో చెప్పకుండా? భలేవాడు అయ్యా, లాభాలనేవి చెప్పి రావు. అన్నయ్య ఉన్నా చేసేది ఇదేగా, సమయానికి డబ్బు కూడా ఉంది, కొని పడేస్తే సరి. సరే, మీ ఇష్టం. ఇదిగో 3 లక్షలు నీ చేతితో కృష్ణారావు గారికి ఇవ్వు. అన్నయ్య వచ్చాక మిగతా సెటిల్ చేద్దాం. నోరు జారితే తీసుకోలేం, కానీ డబ్బు జారితే తీసుకోగలం. ఇవి మనకు వచ్చే లాభాలన్నమాట. ఇచ్చే ఉంటారు బాబు. ఒంగోలు నుంచి బియ్యం లోడ్ వచ్చింది బాబు, గోడౌన్లో పెట్టేయమని చెప్పాను. అలాగే అన్న ఇచ్చాడు. ఏంటి సత్యమూర్తి గారు, గోధుమల రేట్ ఏంటి? సగం సగం పడిపోయినట్టుంది. కొనుక్కున్న వాళ్ళని ఎత్తిని గుడ్డేసుకోవాల్సిందే. ఆ కృష్ణారావు ఏంటి, మొన్నే 5 లోడ్లు కొనిపెట్టుకున్నా అంట, వాడికి ఎంతన్నా సరిపోదు. ఆ గోధుమలు పిండాడించి చపాతీలు చేసుకోవాల్సిందే. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఇంకా నయం మన దగ్గర స్టాక్ లేదు. అన్నయ్య. ఏంట్రా? ఏమి లేదు, ఊరెళ్ళి పాపని కళ్యాణ్ని తీసుకొస్తాను. వెళ్ళు, జాగ్రత్త తీసుకురా. వీడెవడు ఏది నాకు చెప్పకుండా చేయడు. శుక్రవారం నాడు పుట్టిన పాపరా, మన ఇంటికే బాలలక్ష్మి. అవునవును, లోపలి తీసుకెళ్ళండి. రామ్మా. బాలు. ఆ వస్తున్నానక్క. చిచి, రంజయ్, నీళ్లు తెచ్చి ఆ మెట్టు కడగరా. అదేంటమ్మా, గేదె ఏమన్నా మెట్లెక్కిందా? గేదె కాదురా, గేదె లాంటి మనిషి. పిల్లలు దేవుళ్ళరా, వాళ్ళని పెట్టాల్సింది కాళ్ళ దగ్గర కాదు, గుంటెల్లో. అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. ఇక మేము వెళ్ళొస్తాం పిన్ని గారు. అదేమిటి సీతమ్మ, అప్పుడే వెళ్తానంటారు, భోంచేసి వెళ్దురుగాలే. నీకేంటమ్మా,
అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. నాకంత అదృష్టం లేదుగా. ఉన్న ఇద్దరు కొడుకులు వేరు కాపురాలు పెట్టుకున్నారు. కలిసుంటం విడిపోవటం అన్నది గుమ్మంలో కాలు పెట్టే కోడలు బట్టి ఉంటుందమ్మా. మా పెద్ద కోడల్ని చూడండి, ఈ ఇంటి మహాలక్ష్మి. పిల్లలు లేకపోయినా మమ్మల్ని సొంత బిడ్డలా చూసుకుంటుంది. ఏ ముహూర్తాన గుళ్ళో చూసామో కాని మాకు బంగారం లాంటి కోడలు దొరికింది. అమ్మా కళ్యాణి, కొంచెం పాలుంటే పోస్తావా? పాలేవేం లేవు. ఇంటికి చుట్టాలు వచ్చారమ్మా. లేవని చెప్తున్నాను కదా. ఏంటి పిన్ని? కొంచెం పాలుంటే పోస్తావమ్మా. అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చారు. తీసుకొస్తా. ఇన్నాళ్ళు నీ మంచితనం గురించి అందరు చెప్తుంటే విన్నాను గాని ఇప్పుడు కళ్ళారా చూశానమ్మా. వస్తాను. కళ్యాణి, పాప ఏడుస్తుంది చూడమ్మా. కళ్యాణి, పిల్ల అలా ఏడుస్తుంటే నిద్ర ఎలా పడుతుంది? ఇక్కడ ఎవరు నిద్రపోవట్లేదు. ఏంటి రే విష్ణు? విష్ణు వస్తున్నానమ్మా. రే, పాప అలా గుక్కబెట్టి ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు? ఆ లోపల పెద్ద నిద్రపోతున్నాట నిద్ర. అయ్యో, మా తల్లి గది, మా తల్లి గది. ఏంటి మా పాపను అలా వదిలేశావు? మా అమ్మ గది ఏడోకు, ఆకలిస్తున్నట్టుంది. కడుపు చూడు, వీపు కంటుపోయింది. ఎందుకు ఏడుస్తుంది అత్తయ్య? అమ్మ అంజలి, కొంచెం పాలు తీసురమ్మా. సరే, పాలుంటే నేనే పట్టేదాన్ని. అదేమిటమ్మా, ఇంట్లో ఇన్ని పాడి గేదెలు ఉండగా పసిపిల్లకు పట్టడానికి పాలే లేవా? ఎలా ఉంటాయి? పాప కోసం ఉంచిన పాలని దానం చేశారుగా. దానం చేశారా? ఎవరు? ఇంకెవరు? ఈ ఇంటి మహాలక్ష్మి. అదేంటి కళ్యాణి, నేను పాలు పోసేటప్పుడు చూస్తుండకపోతే ఆ పాలు పాప కోసం ఉంచానని చెప్పొచ్చుగా. నేను లేవనే చెప్పాను. నువ్వే నీ గొప్ప కోసం పోసావు. అయినా గిన్నెలో ఉన్న పాలు పాపకని తెలీదా? ఇంట్లో మిగతా పాలని ఏమైపోయాయి? నేనే తాగాను. ఏంటమ్మా, ప్రశాంతంగా నిద్రపోనికుండా అర్ధరాత్రి వాళ్ళు గొడవ పడుతున్నారు. పిల్లలు ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరే? అవును, ఇప్పుడు నేనే మీ ప్రశాంతతని చెడగొట్టాను. ఏంటి తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు? రే విష్ణు, ఆగు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? రే అంజీ, ఇట్రా. ఇంట్లో పసిపిల్ల ఉంది, పాలు తీసుకెట్టాలని జ్ఞానం లేదా నీకు? ఏం మాట్లాడరే. ఇంట్లో సరిపడా పాలు ఉంచుకోకుండా ఎందుకు రమ్మటం? గేదెలు పాలేనేస్తున్నాయో పేడని తెస్తున్నాయో ఈ లెక్కలు కూడా మేమే చూసుకోవాలా? ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోండి, వెళ్ళు. పాపని ఇలా ఇవ్వండి అత్తయ్య. అక్కర్లేదు, పాపను ఎవ్వరు ఎత్తుకొని అక్కర్లేదు. రావే కళ్యాణి, మరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఏడుపుకి ఏం తక్కువ లేదు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి చిన్నపిల్ల, ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? జరిగిన దానిలో నా తప్పే ఉందండి. తన మనసులో ఏదో పెట్టుకుని నన్ను ఇలా మాట్లాడితే. పిచ్చిదానా, నేనేదన్నా అంటే నువ్వు బాధపడాలి కానీ తెలిసి తెలియని వాళ్ళ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. చూడు, నా జీవితంలోకి కొన్నంత సంతోషాన్ని తెచ్చిన దేవతలను నీ కళ్ళల్లో ఆనందం తప్ప కన్నీళ్ళు చూడలేను. జరిగినంత మర్చిపో. నా కోసం ఒకసారి నవ్వు. నా కోసం అదిగో, అదే అదే నా బంగారం. లక్ష్మి గారు. బాబు, ఎన్ని లోడ్లు వచ్చాయి? మూడు బాబు. అవును, విష్ణు ఎక్కడ? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే వెళ్ళాడు. ఏంటండి ఇది, బియ్యంలో ఎన్ని మట్టుకడ్లు? స్టాక్ అంత ఇంతేనా? అవును బాబు. ఆ రైడుకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవట్లేదు బాబు. ఏంటిది,
సోనా మసూరి మనం ఇల్లు ఆడించినే. మేం పాలల్లో కూడా నీళ్లు కలపం. అలాంటి తినే బియ్యంలో రాళ్ళు కలిపారేంటి? రాళ్ళు కలిసా తప్పే. ఏ రాంబాబు అయ్యా ఇట్లారా కూర్చోండి. ఏం చేస్తున్నాడు అక్కడ? బస్తా లెక్క పెడతానయ్యా. ఓ బస్తా తగ్గింది. ఏడ్చేవలేరా పనికి మానేదవా? అక్కడ నువ్వు ఏదో పెద్ద హరిశ్చంద్రుడు అయినట్టు తప్పు కనిపెట్టావు. ఓ పక్కన ఆకలితో కడుపు కాలు చూస్తుంటే అది తగ్గింది ఇది తగ్గింది అని హరికథలు చెప్తున్నాడు. అది లక్ష్మి ఆ చేపలు పంపించాను. పులుసు చేస్తున్నావా ఎప్పుడు చేస్తున్నావా? నీ చేతితో ఏం చేసినా బానే ఉంటది. రాంబాబు గారిని పంపిస్తున్నాను. క్యారేజ్ పంపు. రే ఎల్రా అట్టగనయ్యా. ఏంటి బియ్యంలో రాళ్ళు కలిసాయా? తప్పే. ఎలా జరిగిందప్పా? రే బియ్యం కారిపోతున్నాయిరా అవలాగే బస్తాలోకి ఎత్తారు. బియ్యంలో రాళ్ళు కలిపానని అందరూ నన్ను తప్పుపడతారు. మీరు చేసే ఏదో పనికి అడిగే పెట్టివాడికి నేను సమాధానం చెప్పాలి. నేను అడిగేదేంటి నువ్వు మాట్లాడేదేంటి? ఆకలి అంటున్నావు చేపలు అంటున్నావు. చూడు ఇలా తెప్పి పొడవటం ఎగతాళిగా మాట్లాడటం నా దగ్గర ఇంతటి తాపేద్దాం. ఇందులో ఎగతాళే ఉంది? చేపలో ముళ్ళు ఉన్నట్లే బియ్యంలో రాళ్ళు ఉంటాయి. ముళ్ళు తీసుకుని చేప తిన్నట్లా అలాగే రాళ్ళు ఎరుకుని ఆనందం తింటారు. ఇంత చిన్న విషయానికి పెద్ద రాద్దాంతరం చేస్తున్నావు. బియ్యం ఏమైనా ఆకాశంలో పడతాయా? మట్టిలోనేగా కనుక బియ్యంతో నాలుగు రాళ్ళు కలిసే ఉంటాయి. అదేమన్నా తప్ప? చూడు తప్పు చేయటం నీకు వ్యాపారం అయి ఉండొచ్చు కానీ నాకు అలా కాదు. వ్యాపారం అంటే ఏంటో తెలుసా? నమ్మకం. జనం మన మీద ఉంచుకున్న నమ్మకానికి మనం నమ్మకంగా నడుచుకోవాలి. ఊరికే గల్లాపెట్లో డబ్బు దాచుకుంటే సరిపోదు, కొంచెం పుణ్యం కూడా దాచుకోవాలి. తినే బియ్యాన్ని కల్తీ చేసి తప్పు చేస్తున్నాం, అదే కట్టుకున్న భారీ తప్పు చేస్తే ఊరుకుంటావా? జనం ఇద్దరి చేతికి మాత్రమే త్రాసునిచ్చారు, ఒకటి న్యాయదేవతకి రెండోది వ్యాపారికి. వాళ్ళ నమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోహం చేయకూడదు. ఇంత జరిగా కూడా నీతో లావాదేవీలు పెట్టుకుంటే తప్పు నాదవుతుంది. వద్దు ఇంతటితో ఆపేద్దాం. ఆపేద్దాం ఇప్పుడే ఆపేద్దాం. నేనే నిన్న వ్యాపారం చేయట్లేదు, నువ్వే నన్ను నమ్మి వ్యాపారం చేస్తున్నావు. అవసరానికి అప్పించాను కదా, అందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. ఇగో తీర్థాసన బాక అసలు వడ్డీతో సహా సెటిల్ చేసే లావాదేవీలు ఇప్పుడే ఆపేద్దాం. ఇప్పుడే ఆపేద్దాం ఆపేద్దాం. రే ఎత్తి లారీలోడు మొత్తం దించేయండిరా. ఇంక అర్థం వ్యాపారం ఇంకా చాలు. నన్ను చూస్తే దాని సంగతి చేస్తావా? మొదట్లో మామూలుగానే ఉండేవాడు, ఇప్పుడు పెద్ద వ్యాపారస్తులు అయిపోయాడు కదా. న్యాయం రాసు. అవును నేను ఊరెళ్లే ముందు ఈ రాయుడు బాకీ తీర్చమని డబ్బు చేయలేం కదా. ఎందుకు ఇవ్వలేదు? ఆ డబ్బుతో విష్ణుబాబు గోధుమలు కొన్నాడు. ఏంటి గోధుమలు కొన్నాడా? అవును రేటు పెరుగుతుందని. ఏమండి ఆ మందుల చీటీ తీసుకున్నారా? నా దగ్గర ఎక్కడ ఉందే? ఆ రోజు నువ్వేగా తీసుకున్నావు. ఎక్కడుందో చూడు. నేను లోపల వెతుకుతాను, మీరు డబ్బు తీసుకురండి. హలో నేనండి రాధాకృష్ణని. చెప్పండి. మీ దగ్గర తీసుకున్న బియ్యం ఏం బాగా లేవండి, అన్ని రాళ్లే ఉన్నాయి, కస్టమర్స్ గొడవ చేస్తున్నారు. సరే లోడ్ వెనక్కి పంపించండి, మార్చి పంపిస్తాను. అలాగే. రాను రాను ఇంట్లో ఒక పద్ధతి లేకుండా పోతుంది. ఎవరు పడితే వాళ్ళు డబ్బు తీయకండి. ఉన్నాడు అవేవి మనసులో పెట్టుకోకు. కళ్యాణి వింటి బాధపడుతుంది. ఈ డబ్బు తీసుకుని వెంటనే బయలుదేరు. తీసుకురా. పెద్దబాబు విష్ణుని ఎంత మాట అన్నావురా? ఈ ఇంట్లో మీ నాన్నగారు ఒక్కరే తొందరపడి మాట్లాడతారనుకునేదాన్ని, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలారా?
వాడు ఈ కుటుంబం కోసం గుడ్డి జాకిరి చేస్తున్నాడురా. అలాంటి వాడు డబ్బు తీసుకుంటే తప్పేంట్రా? అది కూడా పాప ఒంట్లో బాగాలేదని ఆసుపత్రి వెళ్ళటాన్ని తీసుకున్నాడు. అలాంటి సమయంలో నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? పెద్ద బాబు, వాడికి నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదురా. ఎవరి మీద కోపం నీ మీద చూపించండిరా, మనసులో ఏం పెట్టుకోకు, నన్ను క్షమించరా. అదేంటన్నయ్యా, నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. ఎవరికి ఇవ్వాలో, ఎక్కడేం తీసుకోవాలో ఈ లావాదేవీలన్నీ నీకే తెలుసు. నువ్వు అనుకున్నట్టు నా మనసులో ఏమీ లేదన్నయ్యా. పాపం చూతారా? పాపకి ఎలా ఉంది డాక్టర్? ఏం భయం లేదు, జస్ట్ ఫీవర్ అంతే. ఏ చిచి, ఎందుకు ఇలా ఏడుస్తుంది? ఇంజెక్షన్ చేశారు. ఎవరయ్యా మీరంతా? అనాథ పిల్లలు సార్. అనాథ పిల్లలా? అవును సార్. బోన్చేస్ గంట అవుతుంది సార్, తింటానికి కూల్ డ్రింక్లు ఇస్తారా? కూల్ డ్రింక్స్ తినరు, తాగుతారు. పోనీ బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. గన్నేరు పప్పు ఏమొద్దు, ఒక్కొక్కరు అడవి పందులా ఉన్నారు, మీరు అనాథ పిల్లలా? మాటలు తిన్నగా రాని, అనాథ పిల్లలు అంటే అలసారా నీకు? కోడిగుడ్డు పులిసేం కాదు, పిల్లం పెట్టి కొడతా. రై చూసేరా, నన్ను కాదు. అనాథలు అంటే అనాథలు, తిత్తి తీస్తా జాగ్రత్త నీ అబ్బా. రే, మమ్మల్ని చిన్నపిల్లని కూడా చూడకుండా బయటికి తోసేస్తావా? నీ అంతా చూస్తా అన్నా. అనాథలు చిన్నపిల్లలు అని చూడకుండా మా వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేస్తాం. వీళ్ళు అనాథలేంది, ఒక్కొక్కడు టైటానిక్ షిప్ అంత ఉన్నాడు. విన్నావమ్మా, వీడు అనాథల్ని పట్టుకొని ఎంత మాట్లాడు చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఎవరిదా ఫోటో? మా అమ్మది. వాళ్ళ మమ్మీ ఫోటో అంటరా? అరవాల్సింది నేను కదా. మీకు వెళ్ళిపోయేద్దామని. థాంక్స్. ఈ ఫోటో మేమేంది? యస్, సేమ్ పోలిక చూసుకో. అస్సలు పోలిక లేదు. మీ నాన్నేం చేస్తుంటాడు? తెలీదు. ఏ, మా అమ్మకి ఇంకా పెళ్లి కాలేదు. అబ్బో, హిస్టారికల్ ఫ్యామిలీ ఎట్టుందిరా? ఇంతకీ నువ్వెవరు? నేను ఎవరా? నాకు రోజంతా అలా. ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా? ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? ఇవాళ డేట్ ఎంత? ఈ మాత్రం నాకు నువ్వు ఇక్కడ దగ్గర రావాలా? తెలీదు, క్యాలెండర్ చూసుకోపో. చెప్పు. 10వ తారీఖు. అనాథరైన చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీదకి నెట్టేసినప్పుడు 15వ తారీఖు కల్లా నీ షాప్ లో సరుకులు లేకుండా చేస్తా. ఏ, 20వ తారీఖు కల్లా నిన్ను ఎదిరించే ఒక మగాడు నీ షాప్కి వచ్చారని పబ్లిక్ కు తెలిసేలా చేస్తా. ఎందుకు? 25వ తారీఖు నీ షాప్ అంటే జనాలకు చీపేటి చేస్తా. ఆల్రెడీ చీపే కదా. 1వ తారీఖు కల్లా నీ శాల్తీయే లేకుండా ఫినిష్ చేస్తా.
నీ క్యాష్ బాక్స్ లో ఉన్న క్యాష్ బ్లాకా వైటా? రెండు కాదు, బోల్డ్ అని కలర్స్ ఉంటాయి. నకిలీ కరెన్సీ అనమాట. రాయ్ సీజ్ ద క్యాష్. అర్జెంట్గా కరెన్సీ చూస్తున్నాడు. ఇగో ఇగో నేను చెప్పేది నో. ఏయ్ ఇగో ఏంటో అది మళ్ళీ పని అక్కడికి లాభం. నాకు తెలుసులేదు, రామానాయ్ డబ్బు తీసుకెళ్తావు. ప్రసాద్ ల్యాబ్ కమాల్ కమాల్. ఈసారి తెలివిగా బిహేవ్ చేశాను ప్రసాద్ ల్యాబ్ కంటే. ప్రసాద్ ల్యాబ్ లో కూడా ఫిల్మే కడుగుతారు. ఈ మాట ముందు ఎందుకు చెప్పలేదురా? అక్కడ మాస్ హలో, ఎవరు? నేను వదినా చిన్నాని. చిన్న అతయ్యా? చిన్న ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను చిన్న. చిన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? ఫోన్ చేస్తున్నావా? చేస్తున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? నేను చెప్పానే జీన్ ప్యాంట్ టీషర్ట్ తప్పకుండా తీసుకురా. తెస్తలేరా చిన్నకి? ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారు. పాప కూడా బాగున్నారు. పెద్దన్న ఎలా ఉన్నాడమ్మా? పెద్దన్నయ్యాడు. ఏంట్రా ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నా? నేను దీపావళికి వస్తున్నాను అన్నయ్య. దీపావళికి వస్తున్నావు? దీపావళికి వస్తున్నాను. ఇదిగో అమ్మతమ్మా. దీపావళికి వచ్చేస్తున్నావుగా, తప్పకుండా రావాలి. చూస్తున్నావురా? ఏంటన్నా చూస్తున్నా? ఇన్నాళ్ళు మన ఇద్దరు మనసులో ఒకటే, టేస్ట్ లో ఒకటే. ఈ రోజు మన ఇద్దరు డ్రెస్ కలర్ కూడా ఒకటే అని చూసావా? నిజమే, ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే కలర్ డ్రెస్ తో ఎదురైతే అబ్బాయి అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇవ్వకపోతే వాళ్ళ లవ్ ఫెయిల్ అవుతుందంట. గొప్ప టెన్షన్ పెట్టావు. ఏంటి చిన్న, ఎందుకు ఆగిపోయా? గిఫ్ట్ అయితే ఉంది కానీ ఇస్తే నువ్వు చీప్ గా ఫీల్ అవుతావేమో. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా నాకు తీపి గుర్తుగానే ఉంటుంది. ఇవ్వు. చెప్పానా ఫీల్ అవుతావని? లేదు చిన్న, ఎంతో థ్రిల్ గా ఉంది. నేను చూస్తుంటే చాలా జాలేస్తుంది బావా. అయినా నువ్వేం తప్పు చేసావని? పాపను ఆసుపత్రికి తీసుకెళ్ళిన డబ్బులు తీసుకున్నావు అంతేగా. దీనికి ఆయన్ని నానా మాటలు అనాలా? పనితనం నీది, పెత్తనం అయిందా? కష్టించి పనిచేసేది నువ్వు, దర్జాగా చెక్కుల మీద సంతకం పెట్టేది ఆయన. ఇలాగే చూస్తూ ఊరుకుంటే చివరికి నీకు మిగిలేది ఆ దబ్బలం పురుకోసే. అయినా నీకేం తక్కువ? తెలివితేటలేవా? సొంతక వ్యాపారం చేసుకోలేవా? చూడు బావా, బావమరుదులు బతుకు కొరతారంట. నీ మంచి గురించే చెప్తున్నాను. కోటగుమ్మం సెంటర్లో షాప్ ఒకటి ఖాళీగా ఉంది, వ్యాపారం తెలిసిన వాళ్ళు పెడితే ఆ ధర కొట్టేయచ్చు. నువ్వు ఓకే అను, ఇప్పుడు వెళ్ళి మాట్లాడేస్తాను. మాట్లాడమంటావా? మాట్లాడు. కావాల్సిన సరుకులన్నీ లిస్ట్ లో ఉన్నాయి, అర్జెంట్ గా పంపించండి. అలాగే. అవును, కోటగుమ్మం సెంటర్ లో మీరు ఏదైనా కొత్తగా షాప్ పెట్టారా? లేదే. ఏం లేదు, మొన్న మీ విష్ణు మా షాప్ లో 2 లక్షల రూపాయల సరుకు అప్పుగా తీసుకెళ్లాడు. ఆ అమౌంట్ మీ ఖాతాలో రాయమంటారా? అదేనండి, మీ ఖాతాలో రాయమంటారా, విడదీసి వేరువేరుగా రాయమంటారా? వేరు వేరే గోతండి, నా ఖాతాలోనే రాయండి. అలాగే.
ఏంటి ఆలోచిస్తున్నారు? విష్ణు వచ్చాడా? లేదండి, ఉదయాన్నే బాలాజీతో కలిసి వెళ్లారు. ఏమైంది? ఏం లేదు, హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్తే వాడేదో కొత్తగా షాప్ పెడుతున్నట్టు చెప్పారు. మన విష్ణునా? అలా చేయడండి. మొన్న జరిగిందని వాడు మనసులో పెట్టుకున్నట్టున్నాడు. అయినా వాడు షాప్ పెట్టుకుని ఎలా? పోనీ నేను అడగనా? వదిలే. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే ఉండదండి. విష్ణు అనుకుంటాను, వెళ్ళి తలుపుతీ. ఏంటి ఇంత లేటు? ఏ రాకూడదా, అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. సరే బోన్ చేద్దరు గాని రండి. బయట చేస్తామక్క. బయట చేయడం ఏంట్రా? అవని నీకు చెప్పాలా? తెల్లారగట్టు లేపు. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఏంటి బాబా ఇది? నువ్వు ఈ షాపు ఓనర్వి, కస్టమర్వే కాదు. వచ్చి కౌంటర్లో కూర్చో. నువ్వుట్రా, ఈ డబ్బు తీసుకో. బా తీసుకో. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది, నా చేత్తో బోర్డింగ్ చేసిన ఏ వ్యాపారం అయినా బాగా జరుగుతుందని. అందుకే మొట్టమొదటి సరుకు నేనే కొన్నాను. చూడు, ఏ వ్యాపారానికైనా నమ్మకం అసలైన పెట్టుబడి. కౌంటర్లో కూర్చున్నానని ఓనర్లా ఫీల్ అవ్వకుండా పనివాళ్ళ కష్టపడితేనే నాలుగు రాళ్ళు వెనకేసుకోగలం. మనం సరుకులు తెచ్చింది అన్నయ్య అకౌంట్లో, వాటిని పద్ధతిగా తిరిగి కట్టాల్సిన బాధ్యత నీ మీదుంది. మా అన్నయ్య ఏదో కోపంలో రెండు మాటలు అన్నాడని తన నుంచి విడిపోయి వచ్చేస్తాను అనుకున్నావు కదూ, అది జన్మలో జరగదు. పని లేకుండా ఊరికే ఇంట్లో కూర్చుంటే బుర్ర నిండా చెడ్డ ఆలోచనలు తిరుగుతుంటాయి. ఆ ఆలోచన నుంచి నిన్ను బయటపడేయాలని, నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలనే నీ చేత షాప్ పెట్టించాను. ఇకనైనా నీ బుద్ధి పక్కదోవ పట్టకుండా చూసుకో. వస్తా. బాగున్నాను. అవును అమ్మేది? అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. సరే అన్నయ్య. అమ్మా, అరే చిన్న వచ్చాడు. చిన్న 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 బాబు, ఇదేనా రావటం? అవునమ్మా. సమయానికి వచ్చావు చిన్న బాబు. అమ్మ చేయి తెరిచే. రుచ్చుడు ఎలా ఉంది? వద్దరింది. ఈ నెలైనా జీతం ఇస్తావా? ఇస్తారు లేవయ్యా, జీతం నెలలో ఇస్తారైంది. బేరాలు కానీ? ఏంటి బేరాలు వచ్చేది? ఈ రోజుతో మన షాప్ బంద్ అయిపోతుంది కదా. బంద్ అయిపోతా దేనికి? ఇవాళ డేట్ ఎంత? 15. వాడు వస్తాడుగా. ఎవడు వాడే? మాస్ 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 చూడా, మేము జనాలోనే గానీ తెలివి తక్కువ వాళ్ళం కాదు. వాడు వస్తాడని తెలిసి ముందే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. ఇంకా సేపట్లో తుపాకీలో తూటాలు నింపుకొని దుష్యం దుష్యం అంటూ వచ్చేస్తాడు. అన్యాయాలు, అక్రమాలు, ద్వంద్వాలు, దోపిడీలు చేసిన ఇలాంటి వాళ్లకు ఘర్షణ ఘర్షణ డిసిప్లిన్ రామచంద్ర. నువ్వు డీసీపీ ఏంది? నించున్నా కూడా కూర్చున్నంత హైట్ లేవు. నువ్వు డీసీపీయా? పొద్దున్న ఏం చేసావు చెప్పు. స్నానం చేశాను. ఇష్టం చెప్పు. టిఫిన్ చేశాను, బట్టలు వేసుకున్నాను. మా ఆడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా లేదా? ఇచ్చినట్టే గుర్తు. రాయ్, నేను స్టేషన్ తీసుకెళ్ళడం, అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ రాయడం, ఇవన్నీ వేస్ట్. డైరెక్ట్ డైరెక్ట్ ఎన్కౌంటర్. నీకు దండం పెడతానయ్యో. ఆ రివాల్వర్ దించు. ఇదిగో మీ వాడు చెప్పి మొత్తం నీకేం కావాలో ర్యాకులతో సహా దారెక్కించాడు. వన్ నాట్ వన్ ఏం కావాలో తీసుకోండి. ఆ క్యాష్ కౌంటర్ క్యాష్ కూడా తీసుకెళ్ళండి. ఇంట్లో బంగారం మెడర్ మర్చిపోయేవే చెప్పే. ఎదవను అంటావా? గన్ను చూపిస్తే నవ్వుతావేంట్రా? నేను నవ్వింది గన్ను చూసి కాదు, మరి అసలు డీసీపీ అగ్ని చూసి. అసలు డీసీపీ అగ్ని వాడేవాడరా అర్జుడు? ఏరా,
నువ్వు శంకర్ దాదావా? నేను శంకర్ దాదా ఏం సార్? మమ్మ మాసువా? చీచి నేను మాసేను సార్. మరి అంత బిల్డ పిచ్చావు? పేరు రామచంద్ర, డీసీపీ? నేను డీసీపీ సార్. నీ గెటప్ కు రివాల్వర్ ఉన్నారా? ఉట్టుతే సార్. అరే నల్లబాలు, నువ్వు నాకే గురి పెడతావురా? అరే నల్లబాలు, ఈసారి మీ అందరినీ ప్రాణాలతో వదిలేస్తున్నా. మళ్ళీ ఆ గడ్డపు ఈ గడ్డపు అని షాపుల మీద పడ్డారో, మీలో ఒక్కని కూడా మిగిలిన నేను ఎన్కౌంటర్ చేసేస్తా. పోండి బే. అమ్మా. ఏం చిన్న? చిన్న, నీ వేరే ఏదైనా కిరాణా షాప్ పెట్టాడా? ఎవరు చెప్పారా? బయట బజార్లో అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? పద. ఏంటమ్మా? పదరా చెప్తాను. అరే లోపలికి పదరా. ఏంటి? ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదు వదినా, ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. ఏ, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావా? లేదు, ఉద్యోగం మానేస్తాను. మానేసి ఏదైనా వ్యాపారం చేస్తాను. వ్యాపారమా? అవును వదినా, వడ్లాడించడానికి మనం ఆ రాయిడ్ రైస్ మిల్ మీదో ఇంకెవరి మీదో ఎందుకు ఆధారపడాలి? మనమే సొంతంగా ఓ రైస్ మిల్ ఎందుకు పెట్టుకోకూడదు? సొంతంగానా? అంత డబ్బు మన దగ్గర ఇక్కడ ఉంచినా? వస్తుంది వదినా, దానికి ఒక మార్గం ఉంది. నేను చదువుకున్నాను, తమ్ముడు చదువుకున్నాడు, బ్యాంక్ మాకు లోన్ ఇస్తుంది. దాంతోపాటు మీరు సాయం చేస్తే. ఎప్పటి నుంచో మిమ్మల్ని మాట్లాడగాలనుకుంటున్నాను. ఏంటి? రాఘవేంద్ర సూపర్ మార్కెట్, రాఘవేంద్ర రైస్ డిపో, రాఘవేంద్ర లారీ ట్రాన్స్పోర్ట్ అని అన్ని మీ అన్నయ్య పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు కట్టబోయే ఈ రైస్ మిల్లుకైనా మీ పేరు పెట్టమని అడగొచ్చుగా అనుకున్నానే. నువ్వు నగలు తీసిచ్చినప్పుడే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో వాయిస్తావని అనుమానించాను. ఇన్నాళ్ళు ఏ షాప్కి ఏ పేరు పెడదామని మేమెప్పుడు ఆలోచించలేదు. అలాగే అన్నయ్య కూడా అన్నీ తన పేరు మీదే ఉండాలని ఏనాడూ కోరుకోలేదు. ఈరోజు మా కుటుంబం ఇంత గౌరవంగా ఉందంటే దానికి కారణం మా అన్నయ్య, ఆయన పేరు బలం. అయినా బయట వాళ్లే మమ్మల్ని వేరువేరుగా చూడరు, ఇంట్లో ఉన్న నువ్వెందుకే వేరుగా చూడాలనుకుంటున్నావు? ఇలాంటి ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకుండా నోరు మూసుకుని పడుకో. అదొకటే మీకు నాకు చేతనైంది. నువ్వు ఉండవే, దూరికే ఉన్నావు ప్రాణానికి. ఏం శాంతి, ఎందుకలా ఉన్నావు? ఏంటి, రాఘవేంద్ర సూపర్ మార్కెట్, రాఘవేంద్ర రైస్ డిపో అని అన్నిటికీ నీ పేరే పెట్టుకున్నావు? ఈ రైస్ మిల్క్ అయినా మా నాన్న పేరు పెడతావా, నీ పేరే పెట్టుకుంటావా? బాబు, మిషన్లు అన్ని ఫిక్స్ చేశారు, రిజిస్ట్రేషన్ నెంబరు రేపు వస్తుంది. మిల్లు ప్రారంభానికి సంక్రాంతి రోజు మంచిదంటున్నారు. సరే సత్యమూర్తి గారు, మిల్లు తాలూకు అకౌంట్స్ అన్ని విష్ణు పేరు ట్రాన్స్ఫర్ చేయించండి. మిల్లు పేరు కూడా విష్ణు రైస్ మిల్ అని రాయించండి. బాబు చెప్పాను కదా, అలాగే చేయించండి. అలాగే.
అదేంటే చిన్న ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. చూసారా ఏంటిది? మీ అన్నయ్య ఎవరికి తెలియకుండా 10 లక్షలు తన పేరు మీద బ్యాంక్ లో వేసుకున్నారు. ఎక్కడుంది? బీరువాలో. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. ఏంటండి మీరు, ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు తెరిచి ఏం అడగరా? చిన్న మిల్లు పెడతానన్నప్పుడు డబ్బు చాలదంటే ఒంటి మీద నగలతో సహా అన్ని ఊడ్చిచ్చాం. కనీసం అప్పుడే తన దగ్గర ఇంత డబ్బు ఉందని చెప్పొచ్చుగా. అవునులేండి, ఎవరికి తెలియకుండా దాచుకోవాలనుకున్నప్పుడు ఎలా చెప్తారు? దాచుకోవడం ఏంటి? దాచుకోవడం కాక దీన్ని ఏమంటారు? చూడు, లెక్కలో లావాదేవీలని అన్నయ్య చూసుకుంటాడు. కారణం లేకుండా ఆయన ఏ పని చేయడు. ఆయన్ని ప్రశ్నించే హక్కు ఇంట్లో ఎవరికీ లేదు. నోరు మూసుకుని ఎక్కడి నుంచి తీసావు అక్కడే పెట్టు. ఏది అడిగినా నా నోరే ముయించండి, మీరు మాత్రం నోరు తెరవకండి. ఏంటమ్మా, ఏమైంది? చూడండి అత్తయ్య, మీ పెద్దపై బ్యాంక్ లో 10 లక్షలు దాచుకుంటే అది ఇప్పుడే నా కళ్ళబడింది. ఎక్కువగా మాట్లాడుతున్నానా? చూడమ్మా, పెద్దబాబు ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడు. అవన్నీ వాడిని అడిగితే బాగోదు. ఆ బుక్ తీసుకెళ్లి లోపలి పెట్టు. ఏంటి, ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు అందరూ ఒకే టైప్ లో మాట్లాడుతున్నారు? నా నోరు ముయిస్తే చేసిన తప్పు తప్పు కాకుండా పోతుందా? లక్ష్మూర్తి గారు, అడ్డీడి వెంటనే విజయవాడ పంపించండి. అలాగే బాబు. ఏమైంది బాబు? ఏం లేదు, పదండి. చూసారా అత్తయ్య, ఆయన ఖచ్చితంగా దీనికోసమే వచ్చారు. కనిపించలేదని అడిగితే రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని సైలెంట్ గా వెళ్ళిపోయారు. మనసులో ఏ దురుద్దేశం లేకపోతే పాస్బుక్ ఏదైనా మనల్ని అడుగుండొచ్చుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది చూడమ్మా కళ్యాణి, ఎవరు నోరు జారి పాస్బుక్ విషయం అడగండి, వాడి మనసు బాధపడుతుంది. జరిగిన విషయం పెద్దబాబు తెలిస్తే బాధపడతాడు. మీకేం తెలియనట్టుగానే ఉండండి. ఎప్పుడు లేని ఇంట్లో ఈ గొడవలేంటి? ఏంటన్నయ్య ఇది? ఇప్పుడే చెప్పాలా, భోంచేసి చెప్పచ్చా? ఎవరికి తెలియాలి? ఇంకా ఇంట్లో ఎవరెవరు తెలుసుకోవాలి? ఇక్కడ ఎవరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఫోన్ చెయ్యి. బుద్ధి ఉందిరా నీకు? అన్నం ముందు కూర్చున్న వాడిని అడిగే మాటలు ఇవి. దేవుడు ప్రతి మెతుకు మీద తినే వాళ్ల పేరు రాస్తాడంటారు, కానీ ఇంట్లో అన్ని మెతుకుల మీద వాడి పేరే రాసుంటుంది. వాడి పేరు చెప్పుకుని బతికే మనకి వాడిని ప్రశ్నించే హక్కు లేదు. అవునన్నయ్య, నువ్వు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు. తినండి. ఎలాగో విషయం ఇంత దూరం వచ్చిందిగా, అసలు సంగతి ఏంటో అందరికి చెప్పమనండి. కళ్యాణి, ఎందుకు ఎలా వంకరగా మాట్లాడతావు? అంజలి కూడా నీలా ఇంటికి వచ్చిన కోడలే, ఏనాడైనా ఇలా మాట్లాడిందా? ఎందుకు మాట్లాడుతుంది? ఈవిడ గాని తమరు నెత్తికెక్కించుకున్నారుగా. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఈవిడ గారు మహాలక్ష్మి గుడి కట్టి పూజించాలంటూ గొప్పలు చెప్పారు, కానీ ఏ రోజైనా నా గురించి ఒక మంచి మాట చెప్పారా? ఏమిటే నువ్వు మాట్లాడుతున్నది? నువ్వు నా అన్న కూతురువి, నా రక్త సంబంధానివి. అంజలి పరాయింటి పిల్ల, ఏదో 2 మాటలు గొప్పగా చెప్పుండొచ్చు, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? అవును, నేనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నాను. నా కర్మ కాకపోతే ఆ పాస్బుక్ నా కంట్లోనే పడాలా? ఎంత జరిగినా దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడరు. మీరు కోటగుమ్మన్ సెంటర్ లో కొత్తగా షాప్ పెట్టారుగా, దాని గురించి మేమైనా మాట్లాడావా? ఏంటి, మీ తప్పును దాచిపెట్టడానికి కొత్త కథ అల్లుతున్నావా? కాదని మీ ఆయన చెప్పమను. ఏంటోదిరా, నేను షాప్ పెట్టానా? నేను ఇంట్లో పని మనుషులా ఉన్నానని, నన్ను షావుకారులా చూడాలని దీని తమ్ముడు నాతో షాప్ పెట్టించాలని చూశాడు. అలాంటి వాడు మన మధ్య ఉంటే ప్రమాదం అని వాడి చేత నేనే వేరే షాప్ పెట్టించాను. అవును, నేను పని మనిషిని. ఎవరికోసం పనిచేస్తున్నాను? మా అన్నయ్య కోసం, మన ఇంటి కోసం.
నేను షాప్ పెట్టిన విషయం అన్నయ్యకి తెలుసు. అయినా ఏనాడైనా ఒక్క మాట అడిగాడా? అన్నయ్య గురించి నాకు తెలుసు, నా గురించి అన్నయ్యకి తెలుసు. మధ్యలో మీరెవరు మాట్లాడడానికి? నువ్వు పోంచే అన్నయ్య, పోంచే అన్నయ్య. ముందు నుంచి లేవకూడదయ్యా, దొంగతనానికి వచ్చి నాకే అన్నం పెట్టిన పెద్ద మనసయ్యా మీది. ఈ ఇంట్లో ఉండే వాళ్ళంతా మంచి మనసు గల వాళ్ళయ్యా. అయ్యా మీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. రాఘవేంద్ర సూపర్ మార్కెట్, రాఘవేంద్ర రైస్ మిల్, రాఘవేంద్ర లారీ ట్రాన్స్పోర్ట్ అని చెవులకు మెళ్ళ ఉన్నవన్నీ తీసుకుపోయారుగా. ఏమిటైంది ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయి చేసుకునే సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావురా పెద్ద బాబు? ఏమిటి ఇది, బొమ్మలా నిలబడ్డావు? ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకు లో ఎందుకు దాచావో చెప్పరా? దోరు దరిసి చెప్పరా? చెప్పు. ఏం నాన్నా నువ్వు మాట్లాడవే, అందరూ నన్ను నిలదీస్తున్నారు, నలుగురు కొడుకులకు తండ్రివి, నువ్వు మౌనంగా ఉన్నావే. అడుగు నాన్నా, నువ్వు ఏదో ఒకటి అడుగు. తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్ళు నాకు గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలు. అయ్యా పాప, అమ్మ శాంతి, అందరూ పెద్దబాబు గారిని అపార్థం చేసుకున్నారయ్యా. ఆయన ఆ డబ్బు దాచింది పాప ఆపరేషన్ కోసమయ్యా. భయపడాల్సిన పని లేదు, ఆపరేషన్ సక్సెస్. కాసేపు ఆగి పాపని చూడొచ్చు. అలాగే కళ్యాణి, ఏంటమ్మా జరిగిందంటే తెలుసుకోకుండా మీ మనసుని చాలా బాధ పెట్టారు. నేను మిమ్మల్ని అనుమానిస్తే మీరు నా బిడ్డకి ఆయుష్ పోసారు. ఊరుకోమ్మా, ఇప్పుడు బానే ఉందిగా, రండి పాపం చూద్దాం రండి.
నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? బాబు అది చిన్నమ్మ గారు. నీతో మాట్లాడాలి. ఢిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు నాతో అదోలా ఉంటున్నావు. నేనేదైనా తప్పు చేశానా? మాట్లాడవి చిన్న. చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నాను. నాన్న తప్ప నాకంటూ ఎవరూ లేరు. స్కూల్లో సరిగ్గా చదవకపోయినా టీచర్లు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే మా నాన్నంటే భయం. నా జీవితంలో సంతోషంగా ఉన్నది నీ పరిచయం తర్వాతే. నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేకపోతే నీ ఇష్టం. ఏయ్ పెద్ద ఆయన నిన్ను తీసుకురమ్మన్నారు పద. ఎవర్రా పెద్ద ఆయన? పిచ్చి పిచ్చిగా ఉందా? నాతో మాట్లాడాలనుకుంటే ఆయనే రమ్మను. ఇంకొకసారి మీరు నా దగ్గరకు వచ్చి ఇలాంటి పెద్ద వేషాలు వేశారు అడ్డంగా నరికేస్తాను. ఒకప్పుడు నా కూతుర్ని ప్రేమించావని తెలిసి నీ ఫ్యామిలీని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాను. అప్పుడు ప్రేమ కంటే ఫ్యామిలీకే విలువిచ్చావు. నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఇప్పుడు నిన్ను తీసుకురమ్మని నా మనుషులను పంపిస్తే నాకే వార్నింగ్ ఇచ్చి పంపించావు. నీ ధైర్యం నాకు నచ్చింది. రేపు మీ అన్నయ్య నా ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడాలి. నమస్కారం అండి. నమస్కారం. రండి రాఘవేంద్ర గారు, కూర్చోండి. ఎవరైనా కష్టపడి పైకి వచ్చానంటే ఎవరి కష్టంతో అడిగే అలవాటు నాకుంది. కానీ మిమ్మల్ని నా ప్రశ్న అడగను, ఎందుకంటే మీరు మీ కష్టంతో పైకి వచ్చారని నాకు తెలుసు. మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది నా కూతురు కావేరి గురించి మాట్లాడడానికి. ఒకగానొక కూతురు, ఒక మంచి ఫ్యామిలీ నుంచి అల్లుడు దొరకాలని కోరుకుంటున్నాను. తండ్రిగా తప్పు కాదుగా. నాకున్న స్టేటస్ కి స్వయంవరం ప్రకటించి పెళ్లి కొడుకులను క్యూలో నిలబెట్టి ఇందులో నీకు నచ్చిన కూరుడిని సెలెక్ట్ చేసుకోమని నా కూతురికి నేను చెప్పొచ్చు. కానీ నేను ఆ మాట చెప్పేలోగా నా కూతురు మీ తమ్ముడిలో ఒక ప్రేమికుడిని చూసింది, నాకొచ్చి చెప్పింది. నేను కూడా నా ఆస్తిని చూసుకోవడానికి ఒక మంచి అల్లుడిని ఎదుగుతున్నాను. వాడిని మీ తమ్ముడిలో చూశాను, నచ్చాడు, అందుకే మిమ్మల్ని పిలిపించాను. మీరేమంటారు? నా తమ్ముడు మీకు అల్లుడు కావటం వాడికే కాదండి, మాకు అదృష్టమే. నాకు అల్లుడుగా రావడం కాదు, నా ఇంటికి అల్లుడుగా రావాలి. డబ్బు కట్టల మధ్య పిలిస్తే పలికే నౌకరుల మధ్య సుఖంగా పెరిగిన నా కూతురు రేపు పెళ్ళయ్యాక మీ ఇరికింటికి వచ్చి బియ్యం బస్తాల మధ్య నూనె డబ్బాల మధ్య కష్టపడి కాపురం చేయటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ తమ్ముడిని నా ఇంటికి అల్లుడుగా రావాలన్నాను. అంటే ఇల్లరికపు అల్లుడుగా. కానీ ఒక్క విషయం, నా ఇంట్లో పని మనుషులు నన్నెలా చూసుకుంటారో అలాగే మీ తమ్ముడిని కూడా చూసుకుంటారు. మహారాజున నా మాట విని మాతో రాలు, నిన్ను మహారాజులా చూసుకుంటాం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఈ ఇంటికి నేటి యజమాని నేనైతే రేపటి యజమాని మీ తమ్ముడేగా. రేపు కృష్ణాష్టమి, మంచి రోజు, ముహూర్తం పెట్టించేద్దాం. ఏమైందండి? సరే అన్నారా? ఏమైందిరా? ఏమంటారు? సరే అన్నారు. నేను చెప్పానా చిన్న అదృష్టవంతుడని? వాడిని వద్దనే వాళ్ళు ఎవరుంటారా? మరి పెళ్ళి ఎప్పుడు చేద్దామన్నారు? వారం రోజుల్లో. కానీ పెళ్ళయ్యాక వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి పంపించారంట. మనమే చిన్నాని వాళ్ళ ఇంటికి పంపించాలంట. ఏమిట్రా నువ్వు అనేది?
అవునమ్మా, ఒక్కగాను ఒక కూతురు, లెక్కలేనంత ఆస్తి. అవన్నీ చూసుకోవడానికి ఇల్లరికానికి వచ్చి అల్లుడు కావాలనుకుంటున్నారు. ఎంత ఆస్తి ఉంటే మాత్రం అనదమ్మని విడిపోమంటాడా? కుదరదని మొహం మీద చెప్పలేకపోయావా? పోన్లేండి మావయ్య, ఆ అమ్మాయికి మన ఇంట్లో అడుగు పెట్టే అదృష్టం లేదు. అవునండి, అదో పీడకలనుకుని చిన్నని మర్చిపోమని చెప్దాం. ఏమని చెప్దాం? కోరుకున్న అమ్మాయిని మర్చిపోమనా? వాడికి ఒక మంచి జీవితం రాబోతుంటే మనం ఎందుకు చెడగొట్టాలి? అయినా ఇప్పుడు వాడేం పరాయి ఊరు వెళ్ళట్లేదు కదా, మనంలోనే ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. అయినా నలుగురం కలిసి పుట్టినంత మాత్రాన చివరి వరకు కలిసే ఉండాలని ఎక్కడైనా ఉందా? అదేంటన్నయ్య, కోరుకున్న పిల్లే ముఖ్యమైతే ఆ రోజు నువ్వు మా అందరినీ వదిలిపెట్టి వెళ్ళలేదే? వీళ్ళందరినీ వీధిలో పడేసి నాకెందుకులే అని నువ్వు అనుకోలేదే? నేను వెళ్ళేదంటే ఆ రోజు మన కుటుంబ పరిస్థితి వేరురా. ఈరోజు మనకి ఏ సమస్య లేదు, వాడి ప్రేమకు మనం ఎందుకు సమస్య కావాలి? మనం మర్చిపోమంటే మన కోసం వాడు అమ్మాయిని మర్చిపోతాడు, కానీ ఆ తర్వాత ఆ అమ్మాయిని తెలుసుకుంటూ వాడి జీవితాంతం బాధపడతాడు. అప్పుడు వాడిని చూసి మనం అందరం బాధపడాలి. ఇప్పుడు వాడి సంతోషం కంటే మనకు కావాల్సింది ఏముంది? దయచేసి ఎవరు అడ్డు చెప్పకండి. పెద్దబాబు, తెల్లారితే కృష్ణాష్టమి, అందరూ చిన్ని చిన్ని పాదాలతో కృష్ణుని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. నువ్వేంట్రా మన చిన్న కృష్ణుని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావు? తప్పదమ్మా, చిన్న ఆనందంగా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి. అంతవరకు ఎవరు ఈ విషయం వాడికి చెప్పకండి. నమస్తే రండి అల్లుడు, మిస్టర్ ఫణిభూషణ్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. థ్యాంక్స్ సార్. రండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే అండి. ఆచార్య గారు, చౌదరి గారితో కొంచెం మాట్లాడాలి. తమ్ముడు పెళ్లి గురించి. ఏం లేదండి, మా ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు రామాలయంలో జరిగాయి, తమ్ముడి పెళ్ళి కూడా అక్కడే చేస్తే. గుళ్ళోనా? వాడేవాడు అయ్యా, చౌదరి గారు అంటే ఎవరు అనుకున్నావు? ఆయనకి అమలాపురం నుంచి అమెరికా వరకు బంధువులు ఉన్నారు. చూసావుగా నిశ్చితార్థం ఎంత అట్టహాసంగా జరిపిస్తున్నారా? అది కాదండి, మా కుటుంబానికి ఆ గుడి కలిసి వచ్చింది. వచ్చా? ఇప్పుడు ఈ బంధువులు అందరినీ తీసుకెళ్లి గుళ్ళు గోపురాలు మంచి కూర్చోబెట్టమంటావా? అక్కడ వాడు అయ్యా. ఇక చౌదరి గారికి కావాల్సింది కలిసి వచ్చే కళ్యాణ మంటపాలు కాదు, ఖరీదైన మనుషులు. ఏదో అమ్మాయి మీ తమ్ముడు ఇష్టపడేది కదా అని ఈ పెళ్లి కొట్టుకున్నారు. అంతా మీ ఇష్ట ప్రకారంగా జరగాలంటే ఇక్కడ కుదరదు. వచ్చిన వాళ్ళు పని చూసుకుని వెళ్ళటం చాలా మంచిది. విష్ణు, నాకేం కాలేదా? ఊరుకో, నేను చెప్పాను వారు ఇక్కడ గొడవలు వద్దు. నమస్తే నమస్తే, రండి రండి రండి. దో మా అల్లుడు. ఒక్క నిమిషం చూడమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అన్నిట్లోనూ తలదూరుస్తున్నావు. ఏమైందండి? పెళ్ళై పండంటి పిల్లల్ని కనాల్సిన పిల్లకి పిల్లల్ని నువ్వు ఇవన్నీ చేస్తే ఎలాగా? ఇవన్నీ చెప్పరు, నువ్వే అర్థం చేసుకోవాలి.
చాలన్నయ్యా, జరిగిన అవమానాలు చాలు. చిన్న సంతోషంగా ఉండాలని కోరుకున్నావు, ఉన్నాడుగా, వెళ్ళిపోతావన్నయ్యా. రే విష్ణు. అవునన్నయ్యా, మంచి మర్యాద లేని ఈ మనుషుల ముందు నువ్వు చేతులు కట్టుకుని నిలబడటం నేను చూడలేనన్నయ్యా. అది కాదురా, వెళ్ళిపోదావన్నయ్యా. ఈ టైంలో వెళ్ళిపోదావన్నయ్యా. వదిలా వెళ్దాం. నువ్వేం బాధ పెట్టుకోమా, పద. పదండి. శాంతి, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? చాలా సేపు అయింది బాబాయ్. మరి నువ్వు పెళ్ళయ్యాక మన ఇంటికి రావంటగా ఎవరన్నారు? పెద్ద నాన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. పెద్ద నాన్న వాళ్ళు ఎక్కడ? వెళ్ళిపోయారుగా. అల్లుడు గారిని ఒకసారి తీసుకురండి. అల్లుడు గారు రండి, టైం అయింది. చైతి, ఇల్లు అంటే ఏంటో తెలుసా నీకు? కుటుంబం అంటే ఏంటో తెలుసా నీకు? మా అన్నయ్య అంటే ఏంటో తెలుసా నీకు? నన్ను మా కుటుంబం నుంచి వేరు చేయాలని చూస్తావా? నేను ఇష్టపడిన అమ్మాయికి తండ్రివి కాబట్టి బతికిపోయావు. నీ డబ్బుకి కక్కుర్తి పడి నువ్వు వెలా ఆడమంటే అలా ఆడతాను అనుకున్నావు కదూ, అది జన్మలో జరగదు. ఏమనుకుంటున్నారు? నన్ను వేచి చేసి ఇంట్లోంచి బయటకు పంపేద్దాం అనుకుంటున్నారా? నువ్వు సంతోషంగా ఉండాలనే కదరా వచ్చేసావు. ఏం సంతోషం? మీరిక్కడ నేను అక్కడ ఉంటే సంతోషంగా ఉంటుందా? సంతోషం అంటే సంతోషం. మీరందరూ నన్ను అక్కడ అనాథగా వదిలేసి వచ్చేసారు అంటే మీరేదో పెద్ద త్యాగం చేసాం అనుకుంటున్నారా? నువ్వు అమ్మాయిని ఇష్టపడినందుకే కదరా ఇదంతా. ఇష్టపడితే మిమ్మల్ని వదిలేయాలా? నీ ఒంట్లో ఉన్న రక్తమే కదా నా ఒంట్లోనే ఉంది. అది కదరా, ఎలా వదిలి వెళ్ళిపోతా అనుకున్నారు? సర్లే చిన్న, బాధపడకు. ఎలాగో వచ్చేసావుగా. నన్ను వదిలన్నయ్యా. ఊరుకో చిన్న. వదిన, మీరు మాట్లాడదు. అది కాదురా. వద్దు వద్దు, నాతో మాట్లాడొద్దని చెప్తున్నానుగా. అసలు ఎవరు నాతో మాట్లాడకండి. నీతో జీవితాంతం కలిసి బతకాలని ఆశపడ్డ నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా వచ్చేయడమేనా? వచ్చేటప్పుడు నా చేయి పట్టుకుని రా అంటే నీతో రానా నేను? అదేంటమ్మా ఇంత రాత్రిపూట ఇలా వచ్చావు? నువ్వేం కంగారు పడకనా, ఏమి జరగదు. అది కదరా, పరాయి పిల్ల ఇలా ఇల్లు వదిలి రావటం వాళ్ళకి మనకి మంచిది కాదు. కావేరి పరాయి పిల్ల కాదు, మీ కోడలు. ఎప్పుడైతే తన తండ్రిని కాదని గడపలో అడుగు పెట్టిందో అప్పుడే మన ఇంటి కోడలైపోయింది. ఒరే చిన్న, లోపల తీసుకెళ్ళు, ఎవరొస్తారు చూద్దాం. ఆగమ్మా. చూడమ్మా, ఈ ఇంటికి వచ్చే కోడలు ఇలా ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి రాకూడదు. రే విష్ణు, అమ్మా నాన్నలకు మనం నలుగురు కొడుకులు, కానీ వాళ్ళ నాన్నకి తను ఒక్కతే కూతురు.
మనలో ఒక్కడు విడిపోతేనే మనం అందరూ ఎంత బాధపడుతున్నామే. తను ఒక్కగానొక్క కూతురు దూరం అయితే ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఆలోచించావా? చూడమ్మా, నిన్ను ప్రేమించిన నా తమ్ముడు నీతో మాటైనా చెప్పకుండా వచ్చేయడం ఎంత తప్పు. నువ్వే ప్రాణంగా బ్రతికే మీ నాన్నని కాదనుకుని నువ్వు ఇక్కడ రావడం కూడా అంతే తప్పు. మీ నాన్న ఎంతో గొప్పవారు. నువ్వు ఈ సమయంలో ఇల్లు వదిలి బయటకు వచ్చావు నలుగురికి తెలిస్తే మీ నాన్నకి ఎంత అవమానం ఆలోచించావా? ఈ విషయం బయటకు తెలియకముందే నువ్వు మీ ఇంట్లో ఉండాలి. అది మీ ఇంటికే కాదు, మా ఇంటికి కూడా గౌరవం. నేను ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకుంటుంటాను, ఇప్పుడు అదే చేశాను. దీపం వీధిలో ఉంటే ఆరిపోతుందేమో అని భయపడాలి, కానీ గర్భగుడిలో ఉంటే భయమెందుకయ్యా? నా కూతురికి నచ్చజెప్పి గుట్టు చెప్పుడు కాకుండా తిప్పి పంపించాలని నువ్వు చూశావు. జరిగింది నలుగురికి చెప్పి నీ కుటుంబం అంతు చూడాలని ఊరందరిని తీసుకుని నేను వచ్చాను. నా ఇంటి పరువు కాపాడాలని చూసిన నువ్వెక్కడా? నీ కుటుంబం నుంచి ఒక్కడిని విడదీయాలని చూసిన నేనెక్కడా? నువ్వయ్య అసలైన మనిషివి. నా కూతురు చేరాల్సిన చోటుకే చేరింది, వస్తాను. చౌదరి గారు, ఈ లోకంలో ఎవరు ఎవరిని విడదీయలేరు, ఎవరు ఎవరిని కలుపుకోలేరు. ఎవరికి ఇష్టమైన చోట వాళ్ళు ఉంటారు, మధ్యలో మనం ఎవరు? కావేరి మీ కూతురు, మీరు సంప్రదాయబద్ధంగా మాకు అప్పగిస్తేనే మా ఇంటి కోడలు అవుతుంది.